హాయ్, వెల్కమ్ టు ఇన్నర్ వాయిస్ విత్ రాజా. అండ్ ఈరోజు నాతో ఉన్న సెలబ్రిటీ ఎవరో కాదండి, దాదాపు 30 సంవత్సరాలకు పైగా అటు సినిమాల్లోనూ అటు సీరియల్స్లోనూ దాదాపు 300లకు పైగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ హీరోగా, నెగిటివ్ రోల్స్ అండ్ క్యారెక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేస్తూ ఎన్నో కోట్లాది మంది ప్రజల్ని ఎంటర్టైన్ చేశారు. సో ఎవరో కాదు సురేష్ గారు. హాయ్ అండి సురేష్ గారు. సార్, ఈ న్యూ ఇయర్కి మీరు తీసుకున్న రెజల్యూషన్స్? మామూలు రెజల్యూషన్స్ అన్ని ప్రతి సంవత్సరం అనుకుంటాను. జిమ్కి వెళ్ళాలి, బాడీ వెజ్ ఫిట్గా పెట్టుకోవాలి, ఆ తర్వాత ఉన్న చెడులు అట్లన్నీ బానేయాలి అని. అది ఒక నెల రెండు నెలలు ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు. ఈసారి కొంచెం గట్టిగా నొక్కి అక్కడించుకుంటున్నాను నాకే. ఓకే సార్, మీ డాడీ గారు గోపీనాథ్ గారు, సో మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్. సో అంత మంచి పేరుండి అంత గొప్ప స్థాయి ఉన్నా సరే డాడీ గారికి తెలియకుండా ఫొటోస్ పట్టుకొని, లైక్ మీ ఫ్రెండ్ క్రాంతి గారు, క్రాంతి వాళ్ళ ఫాదర్ని ఫొటోస్ తీయమని చెప్పి, సో ఎలా ఇది అంతా? క్రాంతి వాళ్ళ ఫాదర్ నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. యాక్చువల్గా వచ్చి మన ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఫోటో భవన అని. ఓకే సార్. ఫోటోగ్రాఫర్. సో నాకు అప్పుడు డబ్బులు లేవు చేతిలో. సరే ఫ్రెండ్ని అడుగుకున్నాను, రే కొంచెం మీ నాన్న రికమెండ్ చేయాలి అని అంటే, సరే వాళ్ళ నాన్న చెప్పారు, సరే ఓకే అని. ఆయన క్యాజువల్గా వీడెక్కడ ఆర్టిస్ట్ అవుతాడన్న ఫీలింగ్లోనే ఫోటోలు తీశారు. ఆ ఫోటోలో ఎంత తెరితిరిగా ఉన్నాయంటే, బట్ ఆ టైంలో నాకు చాలా సూపర్ అయిన ఫీలింగ్. ఎందుకంటే ఆయన పెద్ద ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రఫీ లోపం లేదు, నా మొహంలోనే లోపం. అప్పటికి ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలేదు చిన్నపిల్లాడిని, కానీ హీరో వేషాలు అని మాట్లాడడం. ఫ్రెండ్స్ అంటారు కదా, రే ఫోటోలు చాలా బాగున్నాయి, హీరో అయిపోవచ్చు అని. నేను కూడా ఒక 2-3 నిమిషాలు నమ్మాను నేను. ఆ తర్వాత మళ్ళీ డౌట్ మొహం అని. తర్వాత క్రాంతి అని ఇంకో ఫ్రెండ్ ఉంటే, క్రాంతి వచ్చాను మీ డాడీకి చూపించాను అంటే, అప్పుడు జగమండి అనే సినిమా, సోమన్ బాబు గారు హీరో, సెకండ్ హీరో రాజ్కుమార్, థర్డ్ హీరో హీరో నేను. సో ఆ సినిమా వేషం వచ్చింది, దట్ ఈస్ మై ఫస్ట్. అంటే ఫస్ట్ ఆ సినిమాలో అంటే డాడీ గారు కారు కొంటారు సినిమాలో, సో కాలేజ్ దగ్గర కారు ఒక అమ్మాయిని గుద్దేస్తారు రాజలక్ష్మి గారు. అంటే ఫస్ట్ ఆ సీన్లో లైక్ మీరు కాళ్ళ మీద పడాలి అమ్మాయికి. సో అంటే నేను డైరెక్టర్ కొడుకుని, ఒక ప్రొడ్యూసర్ కొడుకుని, సో అలాంటి ఫీలింగ్ ఏమన్నా, లేకపోతే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి లైక్ అంటే చిన్న ఈగో ఏమన్నా అడ్డు వచ్చిందా? చెప్పేది కరెక్ట్గా చేస్తే చాలు అనే ఫీలింగ్లోనే ఉన్నాను తప్ప ఈగోలు లేదు. అంటే మొదటి నుంచి మాది కొంచెం ఫిలిం ఫ్యామిలీ కాబట్టి కుక్క వేషం వేస్తే మొరగాలి అన్నది మైండ్లో సెట్ అయిపోయింది. ఓకే సార్. ఈ క్యారెక్టర్ ఏం చెప్తే చెయ్యాలి అంతేగాని, ఈగోలు మన పర్సనల్ ఈగోలు. నేను మొదటి నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, యాక్టింగ్ నేర్చుకోక ముందు విషయం ఏంటంటే, మనం స్టార్ట్ అన్న తర్వాత మన పర్సనల్ విషయాలు, మన పర్సనల్ బ్యాగేజ్, మన పర్సనల్ ఫీలింగ్స్, ఈగోలు అన్నీ పక్కన పెట్టాలి క్యారెక్టర్ కోసం యాక్ట్ చేయాలన్నది. మొదటి నుంచి అది మా ఫాదర్ అలవాటు చేసింది, నేను పర్సనల్ డిసిప్లిన్ అది నా. సో కాబట్టి ఆ ఈగోలు అన్నీ అప్పుడే ఉన్నాయి. చెప్పేది కరెక్ట్గా చేస్తే చాలా తిట్లు తినకుండా మధుసూదనరావు గారి దగ్గర, ఆయన చాలా కోపిస్తాడు. ఓకే సార్. సో ఫస్ట్ సినిమా కొంచెం చాలా కోపడ్డారు ఆయన, బూతులు తిట్టారు అన్ని పడ్డాను. ఫస్ట్ అంటే లైక్ రాజలక్ష్మి గారితో డ్యూయట్ సాంగ్ గుండెలో ఉన్నది గొడవ చేస్తుంది పాట. యాక్చువల్లీ ఇందాక ఆవిడ కాల్ చేస్తే చెప్పాను అన్నమాట, ఒకసారి నేను ఎల్ ఇంటర్వ్యూ చేస్తాను అంటే తప్పకుండా చాలా రోజులు మాట్లాడి. అప్పుడు సురేష్ గారు ఉన్నారండి నా పక్కన. అదేనండి, ఫస్ట్ మీ మూవీలో అంటే జగముండి మూవీలో అంటే డ్యూయట్ సాంగ్ గురించి అదే అడుగుతున్నాను. ఒకసారి అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి సురేష్ గారు పక్కన ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో, హాయ్. హలో, హాయ్. నా ఫస్ట్ హీరోయిన్ గారు ఎలా ఉన్నారు? అవునమ్మా అవునమ్మా, చాలా చాలా. అవునవును, అదే చెప్తున్నాను ఆ సాంగ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి. అవును అవును, సో అంతా ఓకే కదా? ఆల్ హ్యాపీ, వెరీ గుడ్. అవును, ఇంటర్వ్యూ చేస్తాను. అవును, మొత్తం రికార్డ్ అవుతుంది, జాగ్రత్తగా మాట్లాడితే బెటర్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఆ సినిమా తర్వాత అంటే జగముండి సినిమా తర్వాత, ఈ జగముండి సినిమాకి ఫస్ట్ షాట్ లైఫ్లో ఫస్ట్ షాట్ అది నాకు.
ఫస్ట్ షాట్ ఏమిటంటే రాజలక్ష్మిని డ్యూయట్ పాడాలి, లిప్ పాడాలి, ఆ అమ్మాయిని కౌలించుకోవాలి, తర్వాత డాన్సింగ్ చేయాలి. సో ఈ మూడిట్లో ఏదో ఒకటే వచ్చేది నాకు. సాయంత్రం వరకు ఇదే జరిగింది. ఆయన మధుసూరావు గారు వీడిని పంపించాడు ఫస్ట్. నాకు ఇప్పుడు మౌన్ చూడడానికి ఎలర్జీ ఉంది అన్న రేజు తిట్టి. సో మొత్తానికి ఆ రోజు సాయంత్రం ఆ డాన్స్ మాస్టర్ సురేఖ్ అన్ను రాజలక్ష్మి నా రూమ్ కూర్చి భుజం తట్టి లైటింగ్ ఇచ్చేయని చెప్పి. సో ఇట్లా సో ఆ అమ్మాయి అంటే ఎప్పుడు ఐ హావ్ నైస్ ఫీలింగ్. ఓకే సార్. మంచి మంచి పర్సన్. ఎందుకంటే సరి చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఆ ధైర్యం చెప్పడం వల్ల కొంచెం నెక్స్ట్ డే, ఎందుకంటే అప్పటి వరకు ఈ లేడీస్ని టచ్ చేయడం, వర్క్ చేసుకోవడం ఇవన్నీ నాకు అస్సలు చిన్నపిల్లడినప్పుడు జస్ట్ 17 ఆ టైంలో ఏమి ఎక్స్పోజర్ ఉంటుంది. సో అట్లా మెల్లమెల్లగా అలవాటు అయింది. బట్ అది ఆ ఇనిషియల్ హిక్అప్ అది. సో అంత తిట్లు తిట్టే డైరెక్టర్ దగ్గర కాణ మీద పడమంటే కాదు దొలమన్న దొలుతాము, ఇది కరెక్ట్ చేస్తే చాలు, లేకపోతే తింటాడు అనుభవంతో. సో అంటే మమ్మీ గారు, మీ మమ్మీ గారు సినిమాల్లోకి వెళ్తున్నానంటే ఆ ఏజ్లో, ఇంకా 17 అంత పరిపక్వత లేని ఏజ్లో ఏమైనా సలహాలు ఇచ్చారా? సో మా మదర్ నాకు బాగా ఆదర్శ. మా ఫాదర్ నేను ఎడ్డంటే తెడ్డం ఏజ్లోనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. నేను ఎప్పుడన్నా సరే ఎవరన్నా సురేష్ వాళ్ళు నాన్న ఏయ్ సురేష్ నా కొడుకు అనేవాడు. అట్లా మదర్ వచ్చి నేను సినిమాలో ఎంటర్ అయ్యే ముందు యాక్ట్ చేయబోతున్నాను, అది అవుట్డోర్ వెళ్తున్నాను, కూర్చోబెట్టి అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా బిహేవ్ చేయి, తర్వాత వాళ్ళ గురించి ఇంకొకరితో మాట్లాడద్దు, బిహేవ్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే నువ్వు ఎంత మంచివాడివి అన్నది నీ అమ్మాయిలు నువ్వు ట్రీట్ చేసే విధంలోనే తెలుస్తుంది. అబ్బాయిలతో ఎట్లన్నా మాట్లాడే సంవత్సరం బట్టి ఇప్పుడు మాకు రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పడం ఇంకా నా మనసులో నిలిచిపోయింది. లైఫ్ లాంగ్ అది ఉంటుంది నాకు. ప్లస్ ఏంటంటే మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ రాజేశ్వరమ్మ అని పేరు, నిజంగా రాజరాజేశ్వరి అమ్మాయి. మై ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ కొంచెం లేడీస్ ఆధిపత్యం ఎక్కువ, ఆధిపత్యం ఎక్కువ. సో మొదటి నుంచి అది అలవాటు అయిపోయింది. బయట మగవాళ్ళు బయట ఉంటే అంతే, ఇంట్లో అయిపోతారు. బడ్జెట్ కానీ లాస్ట్కి ఈరోజు ఏం వంటకం ఉన్నది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకే, మా టేస్ట్లతో సంబంధం లేదు. బట్ ఇక్కడ లోటు లేకుండా చూసుకున్నారు కాబట్టి నో కంప్లైంట్స్. ప్లస్ మా ఫాదర్కి నాకు ఆయన అలవాటు ఏంటంటే కొంచెం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అదే అలవాటు నాకు వచ్చింది. సో ఆ ఇంట్లో కంట్రోల్ లేకపోతే కష్టం, కష్టం ఏది. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాం, ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. ఒకనొక స్టేజ్లో అట్ 16 ఆయన సినిమా రావుల పరిశ్రమ సినిమా బాగా ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం వల్ల నేను ఇంకా కంటిన్యూ చదువు కంటిన్యూ చేస్తే ఫినాన్షియల్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మళ్ళీ ఆ బర్డెన్ కూడా ఉండడం దేనికని నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎడిటింగ్ అసిస్టెంట్గా, డ్యాన్స్ అసిస్టెంట్గా ఇట్లా పార్ట్ టైం జాబులు చేయడం స్టార్ట్ చేశాను. అంటే స్క్రీన్ మీదకి ఎలా రావాలనిపించిన తర్వాత మరి, అంటే టెక్నికల్ సైడ్ స్టార్టింగ్ మీరు వెళ్ళేటప్పుడు స్క్రీన్ని ఎందుకు ఎంచుకున్నారు? ప్రతి చోట నువ్వు బాగానే ఉన్నావు కదా, ట్రై చేసుకోవచ్చు కదా. ఓకే, ఎందుకు అంటే ఏంటంటే యూనిట్ వేనంటారు, కుక్కలు వేనంటారు మాకు బూట్. దాంట్లో వచ్చి ఒక 10 అసిస్టెంట్ డైరెక్టర్లు, మామూలు కొందరు, కొందరు లైట్ మెన్లు, కొందరు కెమెరా అసిస్టెంట్లు, ఇట్లా ఒక చిన్న వ్యాను దాంట్లో దర్జాగా 5 వెళ్ళే వ్యాన్లో 20 కుక్కుతారు. సో అట్లా అంత అయింది జీవితం. సో అది చూసి నాకు నన్ను చూసి సానుభూతి చూపించారు వాళ్ళు, ఎందుకు నీకు కొంచెం లైట్ హీట్ ఉంది కదా ట్రై చేసుకోవచ్చు కదా అంటే బాగానే ఉంది. నేను అప్పటి నుంచి మళ్ళీ కొంచెం ట్రై చేయడం, ట్రై చేస్తే ఏం అవ్వదులే. ఎందుకంటే అంటే మీరు ట్రై చేస్తున్నట్టు డాడీ గారికి తెలియదు, తెలిసిన తర్వాత ఏదో అంటే ఈ చటర్జీ గారి సినిమా, చటర్జీ గారి ఫ్రెండ్ క్రాంతి వాళ్ళ ఫాదరు, చటర్జీ గారి సినిమా, చటర్జీ గారు మా ఫాదర్ ఫ్రెండ్ ఓకే నేను బుక్ చేస్తున్నావు అది అని డిసైడ్ అయిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పాడు, నీ కొడుకు వచ్చాడు కలిశాడు బాగానే ఉన్నాడు, నీ పేరు ఎక్కడ ఎత్తలేదు అన్నాడు. సరే వెంటనే ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడు తెలియదు నాకు ఆయన ఈ ఫోన్ కాల్ జరిగింది. మా నాన్నకి సినిమా ఒప్పుకున్నదంటే కోపం కంటే నా పేరు ఎందుకు చెప్పలేదన్న కోపం ఎక్కువ ఉండింది. ఏదో బెటర్ కాదు, ఇది సినిమాల్లో ట్రై చేసుకుంటున్నందుకు మరి చదివేటి అన్నాడు అని అన్న. చాలా తక్కువ ఉంటుంది అండి, అంటే ఆయన ఎప్పుడైనా సరే ఎక్కడికి బయటికి కాన్వర్సేషన్. మమ్మీ దగ్గర ప్రేమ ఎక్కువ, కొంచెం ఎక్కువ ప్రేమ, అక్కడ కూడా లిమిటెడ్ కాన్వర్సేషన్. మా పేరెంట్స్ ఇద్దరు అండి, ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ వెరీ డెమోన్స్ట్రేటివ్. ఓకే,
అరే ఈ సినిమా బాగా చేసావరా, నిజంగా బాగుంది, ఇన్నాళ్ళ తర్వాత ఇంప్రూవ్మెంట్, ఇట్లాంటివి ఏమి ఉండవు. సినిమా ఏదైనా నేను ప్రివ్యూకి తీసుకెళ్ళినా కూడా చూసి అడిచి బాగుంటుంది అని వచ్చేస్తారు. అట్లా ఉంటుంది వాళ్ళ రియాక్షన్. సో నేను నా కొడుకుతో కొంచెం ఎక్కువ ఎఫెక్షనేట్ ఉంటాను, అట్లా ఉండకూడదు అని. నిఖిల్ నిఖిల్ కొడుకు ఇప్పటికీ వారానికి ఒకసారి ఫోన్ చేసి, రే నన్న ఐ లవ్ యూ అంటే, డాడీ ఏంటి ఐ లవ్ యూ. ఇప్పుడు నిఖిల్ ఏజ్ ఎంత అండి? 29. తను ఏమన్నా లేదండి అసలు సినిమా వైపు వచ్చే ఆలోచన? ఇప్పుడు యాపిల్ బీజ్ అని ఒక రెస్టారెంట్ చేయడానికి మేనేజర్గా ఉన్నాడు. ఓకేనండి, హ్యాపీ సెటిల్డ్. ఓకే, ఒకసారి అడిగాను నేను అప్పటికి 4 సంవత్సరాల క్రితం, ఎలా నీకు ఏమైనా ఐడియా ఉందని, నువ్వు హాలీవుడ్ సినిమా తీసేటప్పుడు చెప్పు అన్నాడు. నీకు నాకు అది సీన్ లేదని నేను రిలాక్స్ అయిపోయాను. అంటే సురేష్ గారికి అంటే చిన్న అంటే స్టార్టింగ్ నుంచి ఒక చిన్న కోరిక కదా, అంటే యుఎస్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి, ఒక కార్పొరేట్ లైఫ్, ఒక డిఫరెంట్ లైఫ్. సో సురేష్ గారికి అంటే ఇప్పుడు అవకాశం దొరికినా వెళ్ళిపోతారా? డెఫినెట్లీ. అంటే మరి అవకాశం అంటే ఎట్లాంటి అవకాశం అంటే, ఇప్పుడు నేను సినిమాలో ఎంటర్ అయ్యి 12-13 సంవత్సరాల తర్వాత నేను ఒక 3-year పీరియడ్లో నేను బీకామ్ ఎంబీఏ చేశాను. ఆ తర్వాత మళ్ళీ చిన్న గ్యాప్ వస్తే కంప్యూటర్ లాంగ్వేజెస్ అన్ని నేర్చేసుకున్నాను. ఓకే, సో ఆ తర్వాత అవన్నీ చేసిన దానివల్ల నాకు జీ ఛానల్లో బిజినెస్ హెడ్గా వచ్చింది, ఉద్యోగం స్టార్టింగ్. జీ తెలుగు. సో అక్కడ ఒక 2.5 సంవత్సరం చేశాను. సో కార్పొరేట్ లైఫ్కి ఎక్స్పోజర్ ఉంది. సో ఈ రోజుకి వెళ్ళిపోతాను ఎందుకంటున్నానంటే, నాకు తగిన ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంతో వెళ్ళాలి తప్ప అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అర్థం కాకుండా ఉండడం అది కనుక. నాకు ఏమిటంటే లేచిన తర్వాత నుంచి ఐ నీడ్ టు బి ప్రొడక్టివ్. ఏదో ఒక పని చేస్తుండాలి, మన వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి. లేకపోతే ఇంట్లో కూర్చొని నాకు ఐ డోంట్ లైక్. ఈరోజు నా కొడుకు కూడా అంటున్నాడు, 1-2 సంవత్సరాలు వచ్చేది కదా డాడీ నేను చూసుకుంటాను అంటున్నాడు. వాడు చూసుకుని నేను సంపాదించి వాడికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మా మదర్ మాతోనే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మాతోనే ఉంటుంది. సో చివరి వరకు నేను ఆమెను చూసుకుంటాను, అది దాంట్లో డౌట్ లేదు. బట్ ఇంత అన్కండిషనల్గా మనం నెక్స్ట్ జనరేషన్కి ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఎక్స్పెక్ట్ చేసి మనం డిసప్పాయింట్ అవ్వడం దేనికే, నేను అసలు ఎక్స్పెక్టేషన్ జోలికి వెళ్ళడం లేదు. ఓకే, చివరి వరకు మన కాళ్ళ మీద ఉంటే బెటర్ అండి. సో అంటే ఒకసారి మళ్ళీ మన కెరీర్ సినిమా విషయాలకు వస్తే, హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ చాలా మంచి సూపర్ డూపర్ హిట్లు సాధిస్తూ, అంటే ఫ్లాప్లో చూశారు అలాగే హిట్లు కూడా చాలా ఫ్లాప్లు చూసారు. అవును. సో ఆ తర్వాత మీరు అంటే ఒక హీరోగానే ఉండాలి, ఆ హీరోగానే చేయాలి అని కాకుండా ఒక నెగిటివ్ రోల్స్కి, ఒక విలనిజం ఉన్న రోల్స్కి, ఇది తమిళ్లో పుట్టిన కసి అండి. ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా తమిళ్లో ఈ లవర్ బాయ్ ఇమేజ్ నన్ను వదిలి వెళ్ళలేదు. ఎప్పుడు చూసినా దట్ క్యూట్ బాయ్ సురేష్ అనే మాట్లాడడంతో నాకు కసి పెరిగి అక్కడ నుంచి తప్పించుకుని వచ్చాను నేను తెలుగుకి. తెలుగుకి రావడం నేటి చరిత్ర అనే సినిమాలో సుమన్కి హీరోగా స్టార్ట్ అయ్యాను. సుమన్కి విలన్గా, సుమన్ హీరో నేను విలన్ ఆ సినిమాకి. సాంగ్ అంతా ఉంది కానీ ముత్యాల సుబ్బయ్య అమేజింగ్ డైరెక్టర్. ఆయనకు ఆశ్చర్యం ప్రతిసారి ప్రతిరోజు షూటింగ్లో, సురేష్ నీకేం అనిపించడం లేదా విలన్గా యాక్ట్ చేస్తున్నావు, సుమన్ చేత తిట్లు తింటున్నావు, ఏం అనిపించలేదు, హ్యాపీగా ఉంది సార్ నాకు ఇదే కావాలన్నా సార్. అంత కసిగా ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ రోల్స్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే 30-35 సంవత్సరాల కెరీర్ తర్వాత కూడా రిషి కపూర్కి ఆ ముద్దుగా ఉంటాడు, మళ్ళీ డాన్స్ చేస్తాడు అన్న పేరు తప్ప వేరే ఏ పేరు లేదు. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేసి మెప్పిస్తున్నాడు. సో ఈ తాపత్రయం నేను అప్పుడే పడ్డాను. ఓకే, 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఒకే ఇమేజ్ వచ్చాయి అనే ఫీలింగ్లో ఉండి నేను ఆ తర్వాత పుట్టింటి పట్టు చీర చేశాను, లేడీస్ ఓరియంటెడ్ మామాశ్రీ చేశాను, చిన్న కోటలు చేశాను. సో ఇట్లా ఆ తర్వాత మళ్ళీ విలన్ ఏదో చేశాను నేను, అది మన రాధికా కృష్ణరాజు గారి సినిమా, దాంట్లో విలన్ గా యాక్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ పల్నాడు పౌరుషం. ఆ సీన్ విషయానికి వస్తే కృష్ణరాజు గారిని మీరు నిజంగానే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి షర్ట్ గట్టిగా పట్టుకొని లాగినట్టు ముందు కూర్చోను నేను, బట్ రోల్ అది క్యారెక్టర్ అది. అంటే ఏమన్నా రెండు ఏంటి ఇలా పట్టేసుకుంటుంది గట్టి అది తెలియదు. అంటే నాకు చెప్పాను ఒక్కవేషం వేస్తే మొరగాలని, వెన్ యూఆర్ దట్ రోల్ యూ హ్యావ్ టు బీ దట్. అది కాకుండా ఇంకా పట్టింపులు అది జాగ్రత్తగా కలర్ నలగకుండా యాక్ చేయాలంటే అవన్నీ బిన్ మోర్ అబౌట్ బిహేవింగ్. నాకు మొదటి నుంచి నటించడం కంటే ఆ పాత్రలాగా బిహేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. లీనమైపోతారు. ఎస్,
మళ్ళీ నాకు సెకండ్ కట్ అన్న మళ్ళీ బయటకు వచ్చేయాలి, ఇంకా అట్లాగే గట్టిగా నడవడాలి. అవన్నీ నాకు అలవట్లేదు. అంటే నా ఉద్దేశంలో చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా హీరోగానే చేస్తున్నారు, అంటే ఆ ఇమేజ్ నుంచి కింద పడలా ఆ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. బట్ సురేష్ గారే ఎందుకు ఏ క్యారెక్టర్ వచ్చినా నేను చేస్తాను నాకు నచ్చాలి అనే ఎందుకు ఆ దీంట్లో ఉన్నారు? ఇప్పుడు అందరు పళ్ళకి ఎక్కితే మోసేవాళ్ళు ఎవరండి? వాళ్ళు హీరోలు అయితే మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా కావాలి వాళ్ళకి. ఓకే, సో చేస్తున్నారు, ఏం ప్రాబ్లం? ఇప్పుడు అరే వాళ్ళు హీరోలు కదా, నేను ఎందుకు హీరో యాక్ట్ చేయడం అని ఆలోచించడం కంటే ఎంత మాత్రం చాలా మందికి లేదు కదా అని ఆలోచించడం బెటర్ కదా. అలా అంటారా మీరు? అంతే కదండి, మీ పాజిటివ్. ఓకే, ఇంట్లోకి వచ్చే నెగిటివ్ చెప్పండి, ఇంకా హీరోగా చేస్తారు మనం ఎందుకు చేయడం, దీనికంటే అది బెటర్ కదా, చిల్ రిలాక్స్, తీసుకుంటే బెటర్. ఓకేనండి. అయితే అంటే మధ్యలో సినిమాల నుంచి మళ్ళీ టీవీ ప్రొడక్షన్, సీరియల్స్ ప్రొడక్షన్, అందులో హీరోగా ఒక 700 ఎపిసోడ్స్ ఒక సీరియల్ చాలా అద్భుతంగా నడిచింది, మా ఇంటి మహాలక్ష్మి. సో అంటే సిల్వర్ స్క్రీన్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ వెంటనే స్మాల్ స్క్రీన్కి ఎలా ఐడియా వచ్చింది అసలు ఇలా చేస్తే వర్కౌట్ అవుద్దని? ఇది నేను జనరల్గా వచ్చి హాలీవుడ్ ట్రెండ్స్ ఎక్కువ ఫాలో చేస్తానండి. ఈరోజు కూడా హాలీవుడ్ సీరియల్స్ ఏది వదలకుండా చూస్తాను, సినిమాలు చూస్తాను, కొరియన్ సినిమాలు చూస్తాను, జాపనీస్ సినిమాలు చూస్తాను. సో మొదటి నుంచే నాకు ట్రెండ్కి ముందు మనం ఉండాలి అన్న ఫీలింగ్ నాకు ఉంది. టీవీ వాజ్ బికమింగ్ రియలీ బిగ్ ఇన్ ద 70s and 80s, హ్యూజ్. సో బై 80s ఎండ్కే టెలివిజన్లో మనం ఏదైనా చేయాలి, టెలివిజన్లో మనం ఏదో చేయాలని నేను యాక్చువల్ నెంబరు తమిళ్లో 13 ఎపిసోడ్లు ఒకటి చేశాను నేను సన్ టీవీకి. నేను సురేష్ బాలాజీ పార్ట్నర్స్, బాలాజీ అనే పెద్ద హీరో కొడుకు. ఓకేనండి. సో అప్పుడే 90s బిగినింగ్లోనే స్టార్ట్ అయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు బిజీ అయిపోయాను. అది తర్వాత ఏమైందంటే సినిమాలు కొంచెం అంటే నా దగ్గరకు వచ్చే ప్రొడ్యూసర్స్ కొంచెం ఫైనాన్షియల్లీ సౌండ్గా లేని ప్రొడ్యూసర్లు, సినిమా రిలీజ్ అవుద్దో లేదో, మనం హీరోగా యాక్ట్ చేసిన కూడా ఇంతమందిని బాధ పెట్టాలా అని నేను చిన్న బ్రేక్ ఇవ్వదలుచుకున్నాను. దెన్ ఐ డిసైడెడ్ టు జంప్ ఇన్ టు టీవీ. ఓకే, సో టీవీలో మనం చేద్దామని నేను వాళ్ళని ఆ ఛానల్ వాళ్ళని మాట్లాడితే వాళ్ళందరూ మీరు యాక్ట్ చేస్తే మేము స్లాట్ ఇస్తామండి అన్న రీతిలో మాట్లాడాను. ఓకే, సరే ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి కొంచెం గ్యారెంటీ ఉండాలి కదా, బాగా బాగా ఆడుతుంది, బాగా కాస్టింగ్ బాగుంటుంది, సరే ఓకే. సో అప్పుడు నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు, ఏమిటి సినిమా టీవీలోకి వెళ్ళిపోతున్నాము, తర్వాత మళ్ళీ సినిమా ఛాన్సులు కష్టం, అది ఎవరికి ఏం రాజిపెట్టింది అదే ఉంది. బట్ సమ్వేర్ ఐ బిలీవ్ దట్ టీవీకి చాలా ఫ్యూచర్ ఉందని నా ఫీల్ అవుతున్నాను. నేనే లేట్గా ఎంటర్ అయ్యాను నా ఫీల్ అవుతున్నాను అని చెప్పాను. ఆ తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత నేను కొంచెం వరుసగా 2-3 సీరియల్ చేసిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి ఇప్పుడు సీరియల్ ఎట్లా చేయాలి కొంచెం అని అన్నారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియా. అంటే అందులో సీరియల్ అంటే ప్రొడక్షన్ చేసినప్పుడు అంటే కొంచెం వెనక వేసుకున్నారా, డబ్బులు సంపాదించారేమన్నా? అప్పులు వెనక వేసుకున్నాం బాగా. అంటే సీరియల్ మనం ఎంత ఖర్చు పెట్టినా సరిపోదండి ఛానల్ వాళ్ళకి, వాళ్ళని తృప్తి పరచడంలోనే మనం ఖర్చులు పెట్టేస్తుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఈ రేటింగ్లు అనే ఒక విషయం ఉందండి, థర్స్డే రేటింగ్ గుండెలు చేతిలో పెట్టుకొని మనం వెయిట్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇంతకు ముందు కొంచెం బెటర్ అండి, 2010 వరకు కొంచెం బెటర్గా ఉండింది. 2010 తర్వాత ఏమైందంటే ఎక్కువ ఛానల్స్ వచ్చేసి పోటీ పెరిగిపోయి ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ఛానల్స్. ఎందుకంటే వాళ్ళు ఒక క్రియేటివ్ టీమ్ పెట్టుకొని ఉన్నారు, మన క్రియేటివిటీ వాళ్ళకి సగం టైం నచ్చకపోవచ్చు, వాళ్ళు చెప్పే మనకి ఏదో ఓల్డ్ ఫ్యాషన్ కనిపించవచ్చు, ఎందుకు కూడా. సో అయితే సీరియల్స్లో ప్రొడక్షన్స్లో మాత్రం మీరేం సంపాదించలేదు, అప్పులే మిగిలాయి, వచ్చేది పోయింది ఈక్వల్గా ఉంది అనుకున్నాం ఈక్వల్గా. దానివల్ల ఏమి బిల్డింగ్లు కట్టేయలేదు, మంచి పేరు సంపాదించుకున్నాడు ఇతను, సీరియల్స్ బాగా చేస్తాడు, రిచ్గా చేస్తాడు, కొన్ని కథలు డిఫరెంట్గా ఉంటాయి. మా వైఫ్ ఇస్ రైటర్, సో ఎక్కువ ప్రొడక్షన్ బాధ్యత అందే రాజశ్రీ అని. ఓకే, తను రైటర్ అండ్ ప్రొడ్యూసర్. ఓకే, సో ఇంట్లో రైటర్ ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే జనరల్గా మనం రైటర్స్ కోసం వెయిట్ చేసి వాళ్ళు స్క్రీన్ ప్లే ఇచ్చి ఆ తర్వాత షెడ్యూల్ వేసుకొని ఇంత గొడవ చాలా ఉందండి. యాక్చువల్ చెప్పాలంటే రైటర్సే టెలివిజన్ హీరోస్. ఓకే, సో నేను ఇంట్లో హీరోని పెట్టుకున్నట్టు రైటర్. ఓకే, సో దాంతో కొంచెం ఈజీ అయింది, మాకు ఈజీ అయింది, ఎక్కువ చేతులు కలుసుకోలేదు. 2010 తర్వాత బికేమ్ రియలీ డిఫికల్ట్. ఇప్పుడు నేను ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రీమింగ్ అండి.
మన వాళ్ళు కొంచెం చాలా చీప్గా వెబ్ సిరీస్ అంటుంటారు. అవును, చాలా చీప్ అనేది. దయచేసి దాన్ని మార్చండి ప్లీజ్. వెబ్ సిరీస్ కాదండి, స్ట్రీమింగ్ మీడియా. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఏమన్నా అంటే నెట్ఫ్లిక్స్ కొడతాడు. దాట్ ఇంపార్టెంట్. ఈరోజు వాళ్ళు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు నెట్ఫ్లిక్స్ ఫర్ కంటెంట్. సో ఆ పరిస్థితి మనకి వస్తుంది. సో ప్రతి ఒక్కరూ టెలివిజన్ నుంచి డిజిటల్ మీడియాకి వెళ్తున్నారు. అవును, నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఈ స్ట్రీమింగ్ మీడియా. నార్మల్ టెలివిజన్ ఈస్ గోయింగ్ టు ఫేజ్ అవుట్. మధ్యలో సురేష్ గారు కొంత గ్యాప్ ఇచ్చేసారు సినిమాలకి. తర్వాత సంథింగ్ ఏదో కొంచెం ఇబ్బందులు అంటే ఏదో సంథింగ్ స్ట్రగుల్ అయినట్టు తెలిసింది. బ్యాక్ ఆపరేషన్ అయింది దాదాపు 2-3 ఇయర్స్ కొంచెం. హెల్త్ పరంగా స్ట్రగుల్ జరిగింది. కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫీలింగ్ ఏంటండి ఆ పుట్టలో? కార్ యాక్సిడెంట్ ముందు 18 సినిమాలు బుక్ అయ్యాయి. కార్ యాక్సిడెంట్ తర్వాత ఏమన్నారంటే చచ్చిపోతాడు, తర్వాత చచ్చిపోయాడని కూడా న్యూస్లు వచ్చాయి. ఫైనల్ గా ఆపరేషన్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఒక 1 మంత్ రికవరీ, టోటల్ గా 4-5 మంత్స్ బెడ్ రెస్ట్. కాలు ఫ్రాక్చర్, చెయ్యి ఫ్రాక్చర్, రిబ్రో ఫ్రాక్చర్, క్లావికల్ బోన్ ఫ్రాక్చర్, నోస్ ఫ్రాక్చర్, జా బోన్స్ ఫ్రాక్చర్, మొత్తం పని అయిపోయింది అనుకున్నారు. బయటకు వచ్చేటానికి ఒకే ఒక సినిమా మాత్రం మిగిలింది. సో దేవుడు దేవాల ఆ సినిమా అయితే అంటే జీవితంలో నేను సమపాళ్ళు మంచి చెడు చూస్తూ వచ్చాను కాబట్టి నేను దేనికి ఎక్కువ ఎగ్జైట్ అవ్వను, దేనికి ఎక్కువ డిప్రెస్ అవ్వను. వస్తుంటాయి గ్యాప్లు మనకు కానీ ఎవరికి వస్తాయి. అంటే ఇప్పుడు సురేష్ గారు అంటే సినిమాల విషయం కూడా పక్కన పెడితే రాజకీయాల పరంగా సురేష్ గారు అంటే కాన్వర్సింగ్ చేయడానికైనా లేదంటే రేపు పొద్దున్న ఏదైనా పదవి ఆశించి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పదవి ఆశించి ఏమన్నా అడుగులు వేసే అవకాశం ఉందా? ఇది ఐ నేను నెవర్ సే నెవర్ అంటాను. అంటే తప్పకుండా ఇది చేయనని, తప్పకుండా చేస్తానని ఎప్పుడు చెప్పను. అది ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. రాజకీయం మాటకు వస్తే ఆ టైంలో కాంగ్రెస్ ఓడించడం చాలా ముఖ్యం అని నాకు అనిపించింది. అది మంచిగా చేయడం నాకు తెలియదు. అంటే ఒక ఏకీపించాలి, ఏకీపించే వాళ్ళు ఏకీపిస్తారు, ఏకీపించిన వాళ్ళు ఏకీపించారు. బట్ కాంగ్రెస్ అలా కంటిన్యూ అవ్వడం, వాళ్ళు రెచ్చిపోవడం, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పనులు చేయడం కరెక్ట్ కాదని అనిపించి కాంగ్రెస్కి అగేన్స్ట్గా బీజేపీ కోసం సపోర్ట్ చేసి అది బయట నుంచి సపోర్ట్ చేస్తే దానికి ఎక్కువ రీచ్ రాలేదు. సో రాలేదు పోగా రాళ్ళు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే రాళ్ళు వేసేటప్పుడు ఏదైనా బిల్డింగ్ లోపల ఉంటే బెటర్ కదా రాళ్ళు అని బీజేపీలో చేరారు. ఇది జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇండియాలో అంటే ఒంటరి పోరాటం కష్టం అండి. అవునండి, వెరీ డిఫికల్ట్. మీరు ఐ కన్సిడర్ మైసెల్ఫ్ అన్ యాక్టివిస్ట్. యాక్టివిస్ట్ అనేవాడు ఎవడంటే న్యాయం కోసం పోరాడేవాడు, న్యాయం జరగాలని పోరాడేవాడు, న్యాయం సొల్యూషన్స్. ఇప్పుడు ఓ రాజకీయవేత్త ఇది కరెక్ట్ కాదనే మాట్లాడతాడు, ఓ యాక్టివిస్ట్ వచ్చి దీనికి సొల్యూషన్ ఇది అని మాట్లాడతాడు. సో ఐ కన్సిడర్ మైసెల్ఫ్ అన్ యాక్టివిస్ట్ బట్ అది సరిపోలేదు. ఐ నీడెడ్ టు బికమ్ ఎ పొలిటికల్ పర్సన్. సో అది ఎగ్జాక్ట్లీ ఒక 6 నెలలు అండి. ఎలక్షన్కి ముందు ఒక 4-5 నెలలు, ఎలక్షన్ తర్వాత 1 నెల. ఆ తర్వాత నేను ఎక్కువ ఐఎమ్ నాట్ యాక్టివ్. అనుకున్నది జరిగింది, మంచి ప్రభుత్వం సెంటర్లో వచ్చింది అని నా ఫీలింగ్. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ ఇస్ గాట్ ఎ గుడ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఇస్ గాట్ ఎ గుడ్ గవర్నమెంట్. చూద్దాం 2019కి ఏం జరుగుతుందో చూద్దాం. దాన్ని బట్టి నా 3 మార్కులు. అంటే 2019కి అంటే ఒక రకంగా చూసుకుంటే మన ఇండస్ట్రీలో అంటే మీరు హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే సెటిల్ అవుతున్నారు, ఇక్కడే ఉండిపోయారు ఆల్రెడీ 20 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడే ఉండిపోయారు. ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, సో ఆ పార్టీ వైపు ఏమన్నా కన్నెత్తి? ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు ఎలక్షన్స్కి సపోర్ట్ చేశారు బీజేపీకి అండ్ ఆల్. సురేష్ గారు జనసేన పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా? నేను తెలీదు అండి, ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దట్. ఎట్లా సమాధానం చెప్పాలి? అందుకే అన్నందుకే అన్నాను 2019 వరకు చూద్దామని. బికాజ్ అప్పుడు మూడ్ ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. నేను రియలీ స్లైట్లీ ఇంపల్సివ్ ఆ విషయం. అంటే నేనే కూర్చొని ప్లాన్లు వేసుకోవడాలు, చార్ట్లు గీసుకోవడాలు, ఎట్లా చేద్దాం మనం 2 సంవత్సరాల తర్వాత, ఐ రియలీ డోంట్ నో దట్. అంటే ఇప్పుడు జరిగేవి చాలా జరుగుతున్నాయి చుట్టూ. కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని చెడు జరుగుతున్నాయి, కొన్ని మంచి స్టేట్మెంట్లు వస్తున్నాయి, చెడు స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఇవన్నిట్లో నేను ఇప్పుడు తలదూర్చి నేను తలనొప్పి తెచ్చుకోవడం నేను చేయదలుచుకోలేదు. ఐ వాంట్ కంప్లీట్లీ గివ్ ఇట్ టైం. 2018 చూద్దాం. 2018 సురేష్ గారు ఏ పార్టీకి వెళ్తారు లేదంటే పార్టీలు చంపే గురించి ఇప్పుడే మాట్లాడదు. అయ్యో నేను అసలు
ఉన్నాను, ఎక్కడ ఉన్నాను కూడా నాకు తెలియదు. ఏమో 2 రోజులు అమెరికాకి వెళ్తానేమో, వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని తిరిగి వస్తానేమో. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, రాజకీయ నాయకులు కొంచెం దూరం, అంటే మనం ఇండస్ట్రీ కాబట్టి సినిమా వాళ్ళతో సరదాగా ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవుతాం కాబట్టి, అంటే సినిమా వాళ్ళు అట్లా రూల్ ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, సినిమా వాళ్ళందరూ దాంట్లో జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. తెలిసిన భావాలు ఉంటాయి కాబట్టి, ఒక ఇప్పటికీ బీజేపీ భావాలు కొన్ని ఏకీభవిస్తున్నాను అంతే, ఇప్పటికే అది. ఓకే, తర్వాత చూద్దాం ఎందుకు దాని గురించి. జరిగేదాని గురించి, జరగబోయే దాని గురించి తవ్వకూడదు దీనికి. ఓకేనండి, దాని మీద నాకు కంట్రోల్ లేదు. జరిగిన దాని గురించి అడగండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పండి, చెప్తాను. బట్ ఫ్యూచర్ 5 నిమిషాల తర్వాత కూడా మనకి మన లైఫ్ మన చేతిలో ఉండదు. అంటే సురేష్ గారు లైక్ ఏంటంటే, చాలా అంటే అంతకు ముందు నేను ఏది చేయాలి అది చేయాలంటే ఒక గోల్ ఓరియంటెడ్, లేకపోతే ఒక ప్లాన్ ఓరియంటెడ్గా వెళ్ళినప్పుడు చాలా సార్లు ముట్టుకెళ్తున్నాను. అందుకే ప్లాన్ లేకుండా ఏది జరిగితే అది వెళ్తుంది. ఎస్, ప్లాన్ బై ద ఇయర్ అంటారు. ఇంపల్సివ్ ఇస్ గుడ్, మంచిదే. ఒక జీవితం అండి, మనం ఇష్టం వచ్చినట్టు చేయడం బెటరు. అంతేగాని ఇంకోరు చెప్తున్నారు కాబట్టి మనం ఆలోచిద్దాం, వాళ్ళు చెప్పినట్టు మనం చేద్దాం. నాకు ఎప్పుడు నేను వచ్చి అడ్వైస్ తీసుకున్నప్పుడు అంతా నేను అంటే, ఎప్పుడైనా మీరు 80s బ్యాచ్ మీటింగ్స్ జరుగుతుంది కదండి, అంటే లైక్ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, సోమన్, ఇలా మొత్తం మీ బ్యాచ్ మొత్తం. సో అంటే ఓన్లీ అంటే సినిమాల గురించి, వీటి గురించి సరదాగా అంతకుముందు జరిగిన సంఘటనలు వస్తాయి, లేదంటే ఏమన్నా చిరంజీవి గారు పొలిటికల్ ఉంది, ఇలాంటి చిన్నది అంటే మీరు అందరు కలిసి మాటలు వస్తాయా ఇలాగా? లేదండి, మా 80s గ్రూప్ ప్రపంచంలో కల్లా అద్భుతమైన గ్రూప్. ఓకే, ఐ లవ్ దట్ గ్రూప్. ఓకే, సంవత్సరానికి ఒక రోజు సరిపోదనే ఫీలింగ్ వచ్చింది మాకు. అందుకని పోయినసారి 2 రోజులు మేము ఈ సాటర్డే నుంచే కాదు. ఓకే, మేము అన్రిటర్న్ రూల్ అంటారు చూడండి, రాసుకొని రూల్స్ కొన్ని ఉంటాయి. ఏమిటంటే, మా నట జీవితం గురించి మాట్లాడము, మా పాలిటిక్స్ గురించి మాట్లాడము. ఓకే ఓకే, ఎవరి గురించి క్రిటిసైజ్ చేయము. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత ఎంజాయ్ చేస్తున్నావు, ప్లీజ్ ఒక చికెన్ ముక్క ఎక్కువ వేసుకోండి అన్నయ్య అంటాడు అంతే. ఆ రేజ్లో ఉంటాయి, ఎంత ఆప్యాయంగా ఉంటామంటే. నేను ఈసారి నేను చిరంజీవి అన్నయ్య గారు బాగా క్లోజ్ అయ్యాం. ఏం విషయాలు చెప్పుకోవడం, పర్సనల్ విషయాలు చెప్పుకోవడం, నేను నా పర్సనల్ విషయాలు చెప్పుకోవడం, అయ్యో తమ్ముడు నేను అసలు చాలా మిస్ అయ్యాను, నువ్వు ఈసారి ఇంటికి రావాలి, ఈ రేంజ్ లో ఉంటాయి తప్ప, నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ గొడవలు దేనికండి? అయ్యో అయితే రావు, అసలు ఆ విషయాలే రావు, గాడ్ ప్రామిస్ రావు. ఓకే, దాని గురించి మాటలు లేవు. సో అంటే ఒకసారి సెట్స్ లో అంటే చిరంజీవి గారి డాన్సులు అంటే సురేష్ గారికి బాగా ఇష్టం అప్పట్లో. సో అంటే ఒకే ఏరియాలోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు అటు చిరంజీవి గారు డాన్సులు వేయడం మీరు చూడడం, సో తర్వాత సురేష్ గారు డాన్సులు వేస్తే చిరంజీవి గారు వచ్చేది సంథింగ్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. అవును, ఇప్పుడే ఆయన డాన్స్ చూసి వచ్చాను నేను, ఆయన నా డాన్స్ చూసి బాగుందంటూ పెట్టి అని ఏమైనా కామెడీ చేస్తున్నారా అని అడిగేశాను. ఏమైనా కామెడీ చేస్తాను. తర్వాత ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు కదా, ఇద్దరు మిత్రులు, అందులో మీరు నెగిటివ్ షేడ్. అంటే మాకు పరిచయాలు ఉన్నాయి, అంతకు ముందే బాగా పరిచయాలు ఉన్నాయి సంవత్సరం. నాకేమిటంటే ఆయనతో సినిమా చేస్తే కొంచెం నాకు కనపడాలి, మరీ ఉఫ్ అంటే ఊదేసే క్యారెక్టర్లు చాలా వస్తాయి, అది ఆఫర్లు వచ్చాయి. బట్ ఏంటంటే నేను ఐ వాంట్ టు బి సీన్, కనపడాలి నేను కష్టపడి, అంటే కష్టపడి యాక్ట్ చేసినప్పుడు కనపడడం అనుకోవడం తప్పే ఉందండి. సో మొత్తానికి రాఘవేంద్ర గారు పిలిచి నీకు ఇది క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇది ఆయన పక్కన ఉంటుంది, చిరంజీవి గారు పక్కన ఉంటుందా, బట్ ఉంటుంది, బట్ కొంచెం నెగిటివా. ఓకే, ఎందుకంటే పక్కన ఉంటే మనం ఎస్ బాస్ రేంజ్ లో ఉంటాం, నెగిటివ్ అంటే అట్లీస్ట్ కొంచెం పర్ఫార్మెన్స్ ఉంటుంది, కాంబినేషన్ లో ఉంటాయి. సో అది ఎగిరి గంచేసాను, ఎందుకంటే అన్నయ్యకి నెగిటివ్ చేయడానికి కాదు అక్కడ పాయింట్, అన్నయ్య సినిమాలో నెగిటివ్ చేసి మెప్పించాలనేది అంతే. సో అది ఆయన వాజ్ వెరీ సపోర్టివ్. నేను దొంగాట అట్లాంటి సినిమాల్లో అంతా కొంచెం పట్టుకొని చూద్దాం, మ్యాండరిజం పెట్టుకున్నాను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి. సో ఈ సినిమాలో వచ్చి నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి కచాక్ అని పెట్టాను, పెడితే ఈ సీను మన కచాక్ తర్వాత తీసుకుందాము, చిరంజీవి గారు వస్తారు, వచ్చిన తర్వాత మాట అడిగేస్తాను అన్నాడు ఎవరు మన రాఘవేంద్ర గారు. ఓకే, సరే సార్, ఓకే సార్ అనుకుంటాం. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆయన వరకు చిరంజీవి గారు వచ్చారు, అది కూడా చెప్పారు కచాక్. ఆయన వెంటనే లేచి వచ్చేసి సరే ఏదో చేసామంటే ఏమిటి చూపి సార్ కచాక్ అంతా సపోర్టివ్ ఉంటారు ఆయన, బయట వాళ్ళు కొంచెం భయపడతారు ఇప్పుడు డైరెక్టర్ పొజిషన్ లో, మేబీ నేను ఆయన ఒక మాట అడిగి చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఆయన రాఘవేంద్ర గారు ఉండొచ్చు. బట్ దానికి కంప్లీట్ ఆపోజిట్ గా ఈయన సో దిస్ థింగ్ సీన్ కి ఒక్కసారి పెట్టాలే అని అంత
జాలీగా ఉన్నాడు ఆయన మంచి. అండ్ ప్లస్ చిరంజీవి గారి సినిమాలో సాంగ్ ఏమిటండి, మరీ టూ మచ్ కాకపోతే నాకు సాంగ్ వచ్చి అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా సార్, మీరు కూడా ఎన్నో సినిమాలు హిట్ సినిమాలు చేసిన వాళ్ళు, ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇవ్వాల్సిందా అంటే ఆటోమేటిక్గా మీకున్న రేంజ్ మీకు ఆల్రెడీ ఉంది. గొప్పతనం ఏంటంటే ఆయన ఇవ్వాల్సిన మర్యాద ఆయన ఇచ్చాడు, అది నేను కాపాడుకోవాలని అనుకున్నాను అంతే, దట్స్ హ్యాపీ. తొంగాట గురించి ఇందాక మీరు మాట్లాడినప్పుడు గుర్తొచ్చింది లైక్ సౌందర్య, సౌందర్య గారు నిజంగా గ్రేట్ యాక్ట్రెస్. సో ఆవిడతో మీకున్న యాక్చువల్గా సౌందర్య ఫస్ట్ సినిమా నాతో అమ్మోరు తన ఫస్ట్ సినిమా, బట్ ఆ సినిమా చాలా రోజులు అయింది కాబట్టి ఐదో సినిమా ఆరో సినిమా అయింది రిలీజ్ అవ్వడం. సో ఫస్ట్ తను స్టార్ట్ అయిన వెంటనే నన్ను అడగడం నుంచి ఆ పరిచయం నాకు, ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్ అది ఆ తర్వాత చూస్తే నాకు అసలు పోటీ పడి యాక్ట్ చేయడం విరగొట్టడం అంతా చేసింది. అమేజింగ్ యాక్ట్రెస్ అండ్ వండర్ఫుల్ సోల్. నేను తనతో హీరో చేశాను, తర్వాత మళ్ళీ విలన్ చేశాను దేవి పుత్రుడు. సో ఎప్పుడు ఒకేలాగా ఉండేది ఆల్వేస్, ఈ దొంగట విలన్ చేశాను ఇప్పుడు ఆల్వేస్ సేమ్ బిహేవియర్ సేమ్ రెస్పెక్ట్. సో చాలా ముద్ద వచ్చేది తన బిహేవియర్, హస్ టు బి వెరీ వన్ ఆఫ్ ద ఫ్యూ ఫ్రెండ్స్ నాకున్న కొద్ది మంది అంటే ఫ్రెండ్స్ అంటే ఎట్లా అంటే ఈరోజు సౌందర్యతో షూటింగ్ అంటే ఓకే హ్యాపీనెస్ అది అట్లా ఉన్న కొద్ది మందిలో తను వెరీ సాడ్ కొంచెం. నేను చాలా బాధపడ్డాను, దేవుడు మంచి తొందరగా తీసుకెళ్తాడు. సురేష్ గారు లైక్ స్టార్టింగ్లో భారతీ రాజా గారు సినిమా ఆఫర్ ఇస్తే మీరు రిజెక్ట్ చేశారని తెలిసింది, తర్వాత ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు? నేను రిజెక్ట్ చేయలేదు, ఆయన అన్నాడు నువ్వు నా సినిమా చేయి ఫస్ట్ సినిమా అంటే లేదని వాడు ఒప్పుకున్నానంటే నువ్వు నా సినిమా ఒప్పుకోకపోతే ఫస్ట్ సినిమా నాదే అవ్వాలి, ఆ సినిమా చేయకూడదు, నువ్వు కానీ నా సినిమా చేయలేదంటే నేను లైఫ్ లాంగ్ నువ్వు నా సినిమా ల్యాక్ చేయాలని చెప్పి అన్నాడు. అలాగే చేయలేదు. సో సురేష్ గారు అంటే మీరు చాలామంది హీరోయిన్స్తో యాక్ట్ చేశారు, ఎక్కువ యమున సుహాసిని కానీ రాధిక కానీ, వీళ్ళతో మీరు ఏ సినిమా కూడా యాక్ట్ చేయలేదు? సుహాసినితో చేశాను తమిళ సినిమా ఒకటి అపూర్వ సోదరి, బట్ నాకు పేరు కాదు. ఈ రోజుకి నేను యాక్ట్ చేయని ఇద్దరు మిగతా అందరితో చేశాను, యాక్ట్ చేయని ఇద్దరితో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నానంటే అంటే టచ్లో రెగ్యులర్ టచ్లో రాధిక సుహాసిని వీళ్ళిద్దరు ఎయిటీస్ బ్యాచ్ వాళ్ళు, ఎయిటీస్ బ్యాచ్, బట్ వీళ్ళిద్దరితో నేను పేరుగా యాక్ట్ చేయలేదు. అవును, ఏమో మొదట మళ్ళీ ఏదైనా అమ్మ నాన్న క్యారెక్టర్ స్టేజ్ నెవర్ సే నెవర్ కదా. అవును, వీళ్ళిద్దరు అంటే నాకు ఎంత అభిమానం ఎంత రెస్పెక్ట్ యాజ్ యాక్టర్స్, ఎందుకంటే ఒక సినిమాని హీరో ఉన్నా లేకపోతే నిలబెట్టగలిగిన పర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు. సో వాళ్ళిద్దరి మీద హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. రాధిక పవర్ హౌస్ అమేజింగ్, కళ్ళతోనే చంపేస్తుంది. సో వీళ్ళిద్దరితో చేయలేదా అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంది, బాధగా చిన్న ఫీలింగ్ ఉంది, మేబీ ఫ్యూచర్లో ఏమన్నా జరుగుతుందేమో. వాటి అందరూ అందరితో యాక్ట్ చేశాను, అంబిక రాధ రేవతి శోభన లిజీ ఏం అందరు వాళ్ళ 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 కూతురు కొడుకులు అందరూ మాకు బిడ్డలాగే కదా. అవునండి, ఎందుకంటే వాళ్ళు ప్రేమ వ్యవహారం నుంచి తెలుసు మాకు, పెళ్లి వదిలేయండి పుట్టడం వదిలేయండి ప్రేమ వ్యవహారం నుంచి తెలుసు. సో అంత డెప్త్ ఉంది వాళ్ళ మా రిలేషన్షిప్. సో అంటే ఇంతమంది హీరోయిన్స్ యాక్ట్ చేశారు కదా, ది బెస్ట్ నాకు చాలా ఇష్టం, అట్లా ఏమన్నా చెప్పలేమండి. అంటే వేరే వాళ్ళు ఏమైనా బాధపడతారా? ఎందుకు ఓకే, దానివల్ల ప్రయోజనం ఏముంది? ఎవరిని తక్కువ లైక్ చేయలేదే బాగానే. నేను నేను ఎప్పుడు ఎవరు మాట్లాడకపోయినా నేను వెళ్ళి పట్టి పని కట్టుకొని మాట్లాడతాను, ఇట్లా పట్టింపుగా ఉండకూడదండి, సపరేట్గా తేడా వేసి కూర్చోకూడదు, నెక్స్ట్ మనం లవ్ సీన్ అని చేయాలి, డూ ఎట్లా చేయాలి, రిలాక్స్ ఉండండి, ఇట్లా స్టార్ట్ అవుతాను నేను. వాళ్ళు వీడియో పిక్చర్ ఎక్కువ మాట్లాడుతారు సార్ ఓకే, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఆ ర్యాప్ ఉండాలండి, ఎందుకంటే తర్వాత సీన్స్ చేసేటప్పుడు ఆ బెరుగుతనం పోద్ది. అట్లీస్ట్ బీ ఏ ఫ్రెండ్, మీరు ఏం అవ్వకర్లేదు, ఫ్రెండ్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం, ఏమిటి ఫోన్ చేశారని అడుగు, అదన్నా చేయాలి కదా సెట్లో. అప్పటి వరకు బుక్ చేసి రెడీ, షార్ట్ రెడీ రావడం. ఓకే, అంటే యాటిట్యూడ్స్ ప్రాబ్లమ్లు అలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తుంటారు మీరు సెట్స్లో? సెట్స్లో అది పట్టించుకోలేదు నేను, తను ఇలా ఉందా అయితే నేను ఇలా ఉంటాను, అవన్నీ నా నైజ్ ఎందుకు నేను మార్చుకోలేదు, ఐ యామ్ మైసెల్ఫ్. సినిమాలు అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం సురేష్ గారికి. సో ఒక్క సంవత్సరంలో 18 సినిమాలు అసలు రికార్డ్ అది, అంటే అంతకుముందు కృష్ణ గారు చేయొచ్చు అంటే, అంటే మీరు 18 సినిమాలు అంటే ఎలా అసలు ఎలా మేనేజ్ చేశారు మీరు, అంటే ఒక రోజులో 3 సినిమాలు 3 షూటింగ్లు 3 వేరే వేరే ప్రాంతాల్లో ఎలా ఎలా మేనేజ్? 7 to 6, 6 to 2, మళ్ళీ 2 నుంచి 6 మార్నింగ్ 6. ఇట్లా ఒక సంవత్సరం పనిచేశాను, తర్వాత కుదరలేదు నాకు, అల్సర్స్ వచ్చాయి, జాండీస్ వచ్చింది, అంటే ఫిజికలీ నాట్ పాసిబుల్. ఎందుకంటే హీరో అంటే
మినిమం 30-35 రోజులు ఇవ్వాలి ఒక్కొక్క సినిమాకి. సో దీంట్లో షూటింగ్ల మీద షూటింగ్ షూటింగ్ మీద షూటింగ్లు ఓవర్ ల్యాప్ అవడం కాబట్టి చేయగలిగాను. ఇప్పుడు మళ్ళీ అట్లా డిస్కులు చేయదలుచుకోలేదు, పరిగెత్తి పాలు తాగడం. అంటే ఆ టైంలో ఎలా అనిపించేది మీకు? ఆ టైంలో చాలా ఎక్సైటింగ్ అనిపించేది. అందరూ నన్ను అడుగుతున్నారు, నన్ను కోరుకుంటున్నారు అందరు, నన్ను నేను వాళ్ళ సినిమాలో ఉండాలని. దట్ వాజ్ అ హైప్, అది ఒక హైప్ ఫీలింగ్. ఆ తర్వాత మళ్ళీ మంచి సినిమాలు చేస్తే బెటర్ అనే ఫీలింగ్ మళ్ళీ వచ్చింది. ఓకే, మెచ్యూరిటీతో వస్తుంది అది. ఓకే, సో తర్వాత వస్తే ఇప్పుడు జనతా గ్యారేజ్ కానీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గృహం, గృహం అసలు చాలా చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. అంటే లైక్ అంటే ఆ క్యారెక్టర్స్ని ఎంచుకోవడం అంటే మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? అంటే ఒక కథ వచ్చి మీకు చెప్పి. నేను ఎంచుకోవడం అంటే ఏం లేదండి, యాక్చువల్గా పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు అందరూ అంటారు నేను సెలెక్టెడ్గా చూసి ఎంచుకోవడం అని అంటారు, అది నేను దానికి ఎగ్గించను. నాకు వచ్చిన క్యారెక్టర్స్లో ఇది కొంచెం నేను వర్క్ చేయొచ్చు, ఇది కొంచెం బాగుంటుంది అని వచ్చిన దాంట్లో మనం ఏరుకోవడమే తప్ప నేనుగా వెళ్ళి నేను ఇదే చేస్తానని అనడం ఎవరి చేతిలోనూ ఉండదు. మనకు వచ్చిన ఆప్షన్స్లో ఉన్న మంచి ఆప్షన్స్ తీసుకుంటే సురేష్ నటుడిగా పర్లేదు అని అనిపించాలి. వచ్చిన ప్రతి సినిమాలో కనబడుతున్నాడు అనే ఫీలింగ్ కంటే వేరియేషన్స్. ఎస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనతా గారాజ్ లుక్కి గృహం లుక్కి తేడా ఉంది, చాలా తేడా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మోహిని అని ఒక ఆరో సినిమా వస్తుంది, దాంట్లో బుద్ధిస్ట్ మాంక్ వేసాడు, అది ఒక తేడా. దాని తర్వాత పార్టీ అనే సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, తమిళ సినిమా, దాంట్లో లుక్ కొంచెం ఫంకీ టైప్. ఇట్లా కొంచెం ఏదైనా మార్పులు చేసుకోగలిగితే నెక్స్ట్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను ఈ యాక్చువల్ గెటప్తో, ఓకే, ఓ యంగ్ ఫాదర్ హీరోయిన్కి. ఓకే, సో అది తెలుగు కన్నడ బైలింగ్వుడ్. సో ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నాను. ఓకే, చాయిస్ అంటే డిఫరెంట్ వేలో యాక్ట్ చేయాలండి. బట్ అంటే ఏ సినిమా అయినా సరే, అంటే ఇప్పటి వరకు ఏ సినిమా అయినా సరే ఒక ఫైనాన్షియల్ కోసం లేకపోతే ఇంకా వేరేది తప్పదు చేయాలి మొహమాటం కోసం ఏదైనా సినిమా చేసిన సినిమా ఉందా? చాలా ఉన్నాయండి, అలా ఫ్లాప్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మనసులో ఏమనిపిస్తుంది అప్పుడు? అనవసరంగా ఒప్పుకున్నాను, అనవసరం చేస్తాను అంటే అప్పుడు అవసరం మనకి. ప్లస్ ఎవడో సినిమా ఫ్లాప్ అవ్వాలని తీయండి. అవును, ఎప్పుడో స్టార్ట్ చేసేటప్పుడు ఓకే మంచి ఫ్లాప్ తీద్దాం అని ఎవడు స్టార్ట్ చేయడం, వాళ్ళు మంచి ఉద్దేశంతోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎక్కడో ఏదో తప్పులు జరుగుతాయి, ఎక్కడో మిస్, కథలో మిస్ అవ్వడం, స్క్రీన్ ప్లే మిస్ అవ్వడం, ప్రెజెంటేషన్లో మిస్ అవ్వడం, ఏదో ఒకటి జరుగుతుంది, అది ఇట్ గోస్ రాంగ్. అది రాంగ్ అయినప్పుడు అయ్యో మనం పడ్డ కష్టానికి పడ్డ తీసుకున్న సాక్రిఫైస్కి ఫలితం ఉంటే బాగుండేది అని అనిపిస్తారు. కొన్ని సినిమాలు మనకి సెకండ్ డేనే కొంచెం ఇదేదో రాంగ్ వెళ్తుంది అని అనిపిస్తుంది, బట్ నోరు మూసుకొని మనం మనం పని చేసుకొని బయటకు వస్తుంటాం. నెట్ఫ్లిక్స్ అంటున్నారు, అంతకుముందు మీరు స్టార్ట్ చేసిన టీవీ ప్రొడక్షన్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు? డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నేను 100% స్టార్ట్ చేస్తాను టెలివిజన్ ప్రొడక్షన్. నాకు ఈ రెగ్యులర్ వాళ్ళు చేసింది మనం చేయాలన్నది ఫీలింగ్ నాకు లేదండి. ఓకే, ఈ రోజు నిజంగా చెప్తున్నాను, అత్తాకోడల కథలు చేయడం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. దానికి ఎంత డబ్బులు ఇచ్చినా నేను చేయను, నాకు అదంటే నాకు అలర్జీ అండి. బికాజ్ వి డన్ టు డెత్ 20 సంవత్సరాలు కానీ. అవును, ఏమిటండి 1990 నుంచి ఇప్పటిదాకా అదే అత్తకోడలు బేస్ చేసుకుని వస్తున్నాయి సార్ సీరియల్. మారాలి కదండి, జనం మారలేదని వాళ్ళు అనుకుంటున్నారు, జనం చాలా మారిపోయారు. సీరియల్ చూడటం వాళ్ళు మానే చదవడం లేదు, అప్డేటెడ్ వెర్షన్స్ చేయట్లేదు. ఈ రోజు హిందీ సీరియల్స్ ఎందుకు డబ్బింగ్ అవి వస్తున్నాయి? మన తప్పే అండి, అది మనం వెరైటీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు డబ్బింగ్ చూస్తున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళ బడ్జెట్ వేరే అండి, అది 12-14 లక్షలు ఒక ఎపిసోడ్కి. ఇక్కడ మనకి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారు. అంతే, కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ క్వాలిటీ, బట్ అట్లీస్ట్ కథలో ఉన్న డిఫరెంట్ ఉండాలి కదా. లేదా జనం ఒప్పుకోరని వాళ్ళు ఆపేస్తుంటే మేము ఏం చేస్తాం? ఇప్పుడు సురేష్ గారి భావనలు ఎలా ఉన్నాయంటే అప్డేటెడ్ వెర్షన్ ఇద్దాం అంటున్నారు. సో ఖచ్చితంగా మీ నుంచి వచ్చేది అప్డేటెడ్ వెర్షన్ ఉంది 100%. సో సురేష్ గారు వచ్చిన తర్వాత ఈ పాత మోస ధోరణి ఉండే సీరియల్స్ గతి మార్చుకుంటాయేమో. అదే చేయమంటే నేను చేయను, నాకు దారి దొరికినప్పుడు డిఫరెంట్ దారి చేయడానికి దారి దొరికినప్పుడు తెచ్చేస్తాను నేను. నా కన్విక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఎస్పెషలీ నా కన్విక్షన్ ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటాను అంటే నా వైఫ్ అంతకంటే స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి. చెత్త ప్రాజెక్టులు తీసుకురావా అక్కడ దగ్గరికి, నేను రాయడు అంటే గట్టిగా పిచ్చి కూర్చుంటే మనమే చేస్తాడు. సరే తల్లి ఇష్టం లేదు, ఎదురు మంచిది వస్తే చెప్పలేదు మాట వేదం మరి అంతే కదా. చేయాల్సి రైట్ అల్టిమేట్లీ, తను ప్యాషన్తో రాయాలి. కానీ ఇప్పుడు అందరూ వచ్చి అత్తకోడలు చేసేటప్పుడు మేము మైండ్ మాలక్ష్మి చేసాము, ఆ తర్వాత రాజేశ్వరి కళ్యాణం చేసాము, తర్వాత భాగ్యరేఖ చేసాము, సమ్మేర సేమ్ ఆ మెట్ల మీద నూనె వేయడం, అత్త వచ్చి కాలు జరిపడుతుందేమో అనుకోవడం, ఆ తర్వాత బాటిల్ నుంచి ఎర్రగా ఏదో పడ్డం, నేల మీద ఎర్రగా చూపించడం, కట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ బిగినింగ్ లో అది వచ్చి జామ్ బాటిల్ పడింది, లేకపోతే సాస్ బాటిల్ పడింది. ఓ మై గాడ్. సో దాంతో ఏమైందంటే మేము డిఫరెంట్ చేయాలని చెప్పి
మేడ్ మై నేమ్ ఇస్ బంగత గారు. దట్ వాజ్ ఎ కామెడీ సీరియల్. ఫస్ట్ టైం ఇన్ టెలివిజన్ హిస్టరీ డైలీ సీరియల్ దట్ ఈస్ ఎ కామెడీ. కామెడీ రికార్డ్ బ్రేకింగ్. జీలో అసలు రేటింగ్ లేదు సీరియల్ ముందు. గర్వంగా చెప్పుకోగలరు జీని నిలబెట్టిన సీరియల్స్ లో. ఎగ్జాక్ట్లీ. సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే మీకు చాలా అభిమానం, చాలా గౌరవం. అతను బడి పంతులు సినిమా మీకు ఇన్స్పిరేషన్ అంటారు. తర్వాత 30 సార్లు చూసుంటారు. 30 సార్లు చూసారు అంటే డైరెక్ట్ వెళ్ళి కలిసి చెప్పారు ఎప్పుడన్నా? అంతే. ఎందుకంటే ఏమంటారు, ఎంతమంది చెప్పుంటారు, కొన్ని లక్షల మంది చెప్పుంటారు. ఓకే, కొత్తగా నిజమా, థ్యాంక్ యూ సో మచ్ అనడానికి అంత సీన్ లేదు కదా. జస్ట్ స్మైల్. అంతే. మరి ఏమనుకున్నారు మీరు? మరి చాలా కామన్ విషయం చెప్పారు. చెప్పాలి కూడా చెప్పేశారు, అయిపోయి నా బాధ్యత అయిపోయింది. అంటే లైక్ నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాను అంటే, ఇప్పుడు తర్వాత వాళ్ళ మనవడు జూనియర్ ఎన్టీఆర్తో యాక్ట్ చేసినప్పుడు అసలు ఏమనిపించింది? తర్వాత దానికి ముందు శ్రీమన్నారాయణ మీరు బాలకృష్ణ గారితో యాక్ట్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్తో యాక్ట్ చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్ కలిశాను నేను తను ఆల్మోస్ట్ బిగినింగ్ స్టేజ్ అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత కలిసి నేను యువర్ డాన్సింగ్ లైక్ డ్రీమ్, రియల్లీ గుడ్, ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాను. ఓకే, అప్పుడే చిన్న పరిచయం, అక్కడక్కడ పార్టీలో గెలవడం, వాయితారక్ అని అనడం, జనతా గారే ఫస్ట్ టైం డైరెక్ట్ కలిసి తనతో చెప్పాను నేను, మనం కలిసిన 11 సంవత్సరాలకు వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు మళ్ళీ కలిసాము, నెక్స్ట్ 11 సంవత్సరాలు అవుతాం మళ్ళీ మన సినిమా చేయడానికి అన్నాను. జోకులు ఇట్లా ఉంటాయి. ఓకే, అంటే బాలకృష్ణ గారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? హీఈస్ గాట్ అమేజింగ్ నాలెడ్జ్ అండి, పద్యాల మీద, హిస్టరీ మీద, తర్వాత దేవుళ్ళ మీద. సో హీఈస్ గాట్ అమేజింగ్ నాలెడ్జ్. తన దగ్గర కూర్చుంటే మన చరిత్ర మనకి ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. దట్ మచ్ హీఈస్ అబండెంట్ ఆఫ్ నాలెడ్జ్. ప్లస్ ఎప్పుడు ఏదో ఒక శ్లోకం పద్యం ఏదో వింటుంటారు ఆయన. మన కల్చర్ మీద గౌరవం పెట్టుకున్న, అంత గౌరవం పెట్టుకున్న మనిషి ఇంకోటి చూడలేదు నా పరిధిలో. ఓకే, సో దట్ వే హ్యాట్స్ ఆఫ్ టు యు. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారితో ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుంటుంది అంటే, లైక్ వాళ్ళని చూస్తున్నప్పుడు కానీ కళ్ళు మూసుకొని ఎప్పుడైనా సరే మీ స్నేహితులు కానీ లేక మీ దగ్గర ఉన్న వ్యక్తులు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు ఇలా చేసావు, హీరోగానే కొనసాగొచ్చు కదా, అలా ఏమి? నా ఫస్ట్ టైం రియాక్షన్స్ మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. చరిత్ర చేసిన తర్వాత ఎందుకు నా పిల్లలు తమిళ సినిమాలు వస్తున్నాయి కదా, మంచి సినిమాలు చేసుకోవచ్చు కదా, మా బడి పంతులు జ్ఞాపకం పెట్టుకో. నాకు ఎప్పుడు రెఫరెన్స్ అదే, ఆయన 30 ఏళ్ల వయసులో 60 ఏళ్ల ముసలాయన వేషం వేశాడు కదా. అవును, యూ హ్యావ్ టు బి దట్ కైండ్ ఆఫ్ యాక్టర్. నాకు ఈ స్టార్ మీద కంటే యాక్టర్ మీద మోజు ఉంది. ఐ వాంట్ బి నోన్ యాజ్ అన్ యాక్టర్. స్టార్ కాదు, ఐఎమ్ నాట్ ఎ స్టార్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఎ స్టార్, ఐ డోంట్ టాక్ లైక్ ఎ స్టార్, ఐ డోంట్ థింక్ లైక్ ఎ స్టార్. స్టార్డమ్ కాకుండా ఈ వేలో ఎంచుకుంటూ నచ్చిన పాత్రలు చేసుకుంటూ సాటిస్ఫైడ్ అయినా సురేష్ గారు? వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నా దగ్గర కథలు రాక కాదు, సార్ మీరు ఒక్క దెబ్బ కొడితే సార్ 20 మంది అలా స్తంభాలు గుద్దుకొని చచ్చిపోయి అనే పరిస్థితిలో ఉన్నాను మొదటి నుంచి. నాకు అంత హీరోయిజం వద్దండి. ఓకే, వీడేదో ప్రాణానికి కష్టపడి ఏదో ఫైట్ చేశాడు, మొత్తానికి ఏదో గెలిచాడు అని అనిపిస్తే నాకు బెటర్ అండి. నా సొంత సినిమా ప్రార్థనలో ఫస్ట్ ఫైట్ నేను నన్ను ఇరగొడతాను అసలు జనం, ఏదో రౌడీస్ వచ్చి కొడితే కాలు చేయి ఇరిగి పడిపోయి ఉంటాడు. అది దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు పోర్ట్రే మై సెల్ఫ్ యాజ్ అ రియల్ రియల్ న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్గా ఉండాలి. ఓ హీరోని కొట్రా 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 అని 10 సార్లు ఆడియన్స్ అంటే ఆ తర్వాత హీరో కొట్టాలి, అప్పుడే దానికి ఎక్కువ. సో ఇప్పుడు అలా లేదు. నాకు కొన్ని అర్థమైన విషయాలు ఉంటాయండి. ఫస్ట్ రీల్లో విలన్ వస్తాడు, పిచ్చ దెబ్బలు తింటాడండి హీరో దగ్గర, మళ్ళీ 13 రీల్ ఎందుకు వస్తాడండి మళ్ళీ దెబ్బలు తినడానికి? ఆల్రెడీ బుద్ధి వచ్చి ఉండాలిగా, సిగ్గు లేదు వాడికి, ఎట్లా కొడతాడో తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వెళ్దాం? ఇవన్నీ నాకు కొన్ని భరించలేని విషయాలండి. నేను అంటే మా అడిగితే మన చెడ్డ అంటారు. మరి ఓపెన్గా అంటే మీకు చాలా మంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు, ప్రెజెంట్ ఉన్న చిన్న చిన్న కొత్తగా వచ్చిన అప్కమింగ్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేస్తున్నారు. సో అంటే ఎప్పుడైనా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు షేర్ చేసుకున్నప్పుడు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సురేష్ గారు ఏమన్నా ఇప్పుడు డిస్కషన్ చేయరు? ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళు అండి మనం ఎందుకు. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాను. ఇప్పుడు కూడా నేను ఆడియన్స్ లాగా మాట్లాడతాను. ఒక డైరెక్టర్ దగ్గర నేను ఆడియన్స్ లాగా ఎట్లా మాట్లాడతాను? ఆయన నన్ను సురేష్ యాక్టర్ గారిని చూస్తాడు, ఆయన నన్ను ఆడియన్స్ గా చూడడం. సో నేను మాట్లాడే మాటలు ఆయనకి సురేష్ మాట్లాడిన మాటలు తగులుతాయి తప్ప ఒక ఆడియన్స్ ఫీల్ అయ్యి చెప్తున్నాడని తగలవు. ఎందుకు వాళ్ళని అఫెండ్ చేయడం? వాళ్ళ నమ్మకాలు వాళ్ళు.
నేను ఈ రోజు వరకు సార్ నేను యాక్ట్ చేసేటప్పుడు నేను మానిటర్ చూడను. ఓకే, నా డైరెక్టర్ చూసి ఓకే అన్నాడు అంటే చాలు నాకు. అంతే, నేను ఎట్లా ఉన్నాను, నా ఫేస్ ఎట్లా ఉంది, నేను బాగా యాక్ట్ చేశాను అని నన్ను దేని చెక్ చేయడం దేనికండి? దానికి డబ్బులు ఇచ్చి ఒకటి పెట్టుకున్నారుగా, వాడి పని వాడు చేయాలి, నా పని నేను చేయాలి. అంటే మీ భావాలు కానీ మీ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను యాక్ట్ చేస్తే సినిమా చూడను, ఇప్పటి వరకు గృహం చూడలేదు, ఇప్పటివరకు జనతా గారు చూడలేదు, సెంటిమెంట్ అంతే. కానీ మరి అప్పుడు అలాంటప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ మీకు బాగా కావాల్సిన వాళ్ళు కానీ ఫోన్ చేసి చెప్తుంటారు కదండి? చెప్తుంటారు, బాగా చేసామంటారు, ఇది యాక్టింగ్ అన్నవాళ్ళు ఉంటారు. నాకు ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అటాట్ ఫ్రెండ్స్ పెట్టుకున్నాను. అంటే మోసేది బాబు సూపర్ అబ్బా బాగా ఇచ్చేది అటాట్ వాళ్ళు ఎవరు ఫోన్ పెట్టేస్తాను. అంటే సురేష్ గారికి ఒక అంటే మొహమాటం, ముక్కుసూటితనం, మొహమాటం లేకపోవడం, ఆ ముక్కుసూటితనం చాలా ఉన్నాయి. వీటి వల్ల చాలా సార్లు ఇబ్బందులు పడిన క్షణాలు బాగా ఎక్కువ చాలా సార్లు. బట్ దానివల్ల నేను ఎందుకు నా నైజం మార్చుకోవాలి? మంచివాడికి నా ముక్కుసూటితనం నచ్చదు అది, ఓకే, మనసులో చెడ్డ ఆలోచన వాడికి నేను నా ముక్కుసూటితనం నచ్చదు, వాడి కోసం నేను నన్ను నేను మార్చుకోవడం దేనికి? స్ట్రైట్ ఫార్వర్డ్ లేని మనిషి కొంతమంది అనుకుంటున్నారు, అట్లా ఉండిపోతే బెటర్ కదా. కొద్దిమంది అనుకుంటున్నారా? కొద్దిమంది నేను కొద్దిమంది అంటే నాకు ఇది వచ్చింది అజిత్తో సినిమా. ఓకే, అజిత్తో సినిమా అప్పుడు సార్ నేను మిమ్మల్ని తిట్టాలి సార్, మీ ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారేమో, ఒకరిద్దరు ఉన్నారు, నేను ఫోన్ చేసి చెప్పుకుంటాను లేండి అన్నాను. పగలబెట్ట సో ఇట్లా ఉంటుంది సార్, ఇంత క్యాజువల్గా ఉంటే బెటర్ అండి జీవితం. ఏదో మనం ఏదో అయిపోయాడు మనం ఫీల్ అయిపోయి, మన దగ్గర ఏదో ఉందని మనం ఫీల్ అయిపోయి, మనం వెళ్తే జనవంతులు వేసి నిలబడతాం ఫీల్ అయిపోయి, ఎందుకండి మన పని మంచి చేసుకుని వెళ్ళిపోతే బెటర్. మరి సురేష్ గారు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు సెట్స్ లో కూడా ఇలా సరదాగా? నేను ఎప్పుడు సెట్లో ఒంటరిగా ఉండండి, నేను కూర్చోను అంటే నా దగ్గరకు 5 మంది వచ్చి కూర్చుంటారు, అది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎంత జాలిగా ఏదో మాట్లాడుతుంటాను, ఏదో జోకులు వేస్తాడు అనే ఫీలింగ్తో. ఈరోజు యంగ్స్టర్స్ ఎక్కువ, యంగ్ హీరోలు యంగ్ హీరోయిన్స్ ఎక్కువ నేనంటే ఇష్టం. ఇప్పుడు అంటే ఎక్కువ పాత్రలు కూడా లైక్ ఫాదర్, స్టైలిష్ ఫాదర్ లాగా ఈ పాత్రలు వస్తాయి. అది ఓకే, యాటిట్యూడ్, ఐ డోంట్ షో యాటిట్యూడ్ విత్ దెమ్. మీరు పిల్ల మిస్సుగాళ్ళు, మీరు ఇప్పుడే వచ్చారు, మీరు మా కాలంలో ఈ మాటలు ఎప్పుడు మాట్లాడారు? నెవర్. వాళ్ళు ఎప్పుడన్నా సరే సార్ మీ కాలంలో, ఎందుకే మనం యూత్ మనం అన్ని మాట్లాడకూడదు. అంటే మీరు ఎవరికైనా సలహాలు ఇవ్వడం ఇలా చేస్తే బాగుంటుంది? నా కొడుకే నేను సలహాలు ఇవ్వాలండి, మరి బయట వాళ్ళకి ఎందుకు ఇస్తానండి? అంటే ఎవరి లైఫ్ వాళ్ళదే, అంతే, ఇలా యాక్ట్ చేయాలి, యాక్ట్ చేయాలి, ఎందుకు నేను ఎందుకు అనాలి? ఏమో అది అది అతని స్టైల్ ఏమో, రేపు అది ఇట్టే కూర్చుంటుందేమో. మేబీ వై వై ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్, నీకు అన్ని తెలుసు, నువ్వు ఎందుకు అనుకోవాలి? నువ్వు అతని వర్షన్లో అతను కరెక్ట్ అని నువ్వు ఎందుకు అనుకోకూడదు? అతనికి ఆ రెస్పెక్ట్ నువ్వు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే నేను యాక్ట్ చేసేటప్పుడు అది కాదు అని వర్గం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర, నేను వాళ్ళతో వాదించలేక ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయేవాడిని. ఓకే, అవన్నీ పడ్డాను కాబట్టి ఈరోజు ఐ డోంట్ వాంట్ టు డూ దట్ టు యంగ్స్టర్స్. ఫ్రీగా వదిలేస్తే బెటర్, ఏం చేసుకుంటారు చేసుకోండి. వాళ్ళు డైలాగులు చెప్తున్నారు, వాళ్ళకే క్లాస్ పడుతున్నారు, ఎందుకు కదా? ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్, నా బాబు పుట్టినరోజు, నిఖిల్ నిఖిల్ పుట్టినరోజు టైం, దట్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సినిమాలు 100 రోజులు ఆడడం, 200 రోజులు ఆడడం అవన్నీ కాదండి, దట్ ఇస్ వర్క్. యాక్టింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఇట్స్ నాట్ మై లైఫ్. ఓకే, మై పర్సనల్ లైఫ్ ఈజ్ మై లైఫ్. ఓకే, ఈ రోజుకి మై ఎక్స్ వైఫ్ అనిత హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. ఓకే, నేను నిజ జీవితంలో నేను హీరోయిన్ నేను ఫీల్ అవుతున్నాను దానివల్ల. ప్లస్ నా భార్య అనిత బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే, అది నేను అదృష్టవంతం ఫీల్ అవుతున్నాను. ఈ రోజుకి మా బాబు మాకు 4 పేరెంట్స్ అని ఫీల్ అవుతాడు. అంటే 4, ఓకే, రైట్, అనిత తన రైట్ రైట్ ఒక మంచి అతను పెళ్లి చేసుకుని వెరీ జెంటిల్మెన్, చాలా మంచివాడు. ఓకే, సో నా కొడుకు అదృష్టవంతం ఫీల్ అవుతున్నాను, ఇట్లా చూస్తాను నేను లైఫ్ ని. బ్రాడ్ మైండెడ్ అనేది మాట్లాడడం మాత్రమే, చేతల్లో కూడా ఉండాలి. అదే నేను ఇంకా అడగబోతున్నాను, ఇంత బ్రాడ్ మైండ్ ఎలా వచ్చింది అసలు సురేష్ గారికి? ఇంత ఆలోచన విధానం, ఇంత పరిపక్వత ఎలా? అంటే చిన్నప్పుడు నాన్నగారి సలహాలు కానీ తాతయ్య లేదండి, వాళ్ళు చాలా పాతకాల మనుషులు. ఇది నేను మోస్ట్లీ గొప్పకి చెప్పాడు, మోస్ట్లీ సెల్ఫ్ మేడ్. మై ఎడ్యుకేషన్ ఇస్ సెల్ఫ్, మై నాలెడ్జ్ ఇస్ సెల్ఫ్, మై ఇంగ్లీష్ ఇస్ సెల్ఫ్. మా ఫాదర్ మాత్రం ఇద్దరికి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం జరుగుతుంది కదా. టుడే ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ హూ స్పీక్స్
okay English. Good English and too much of this. So this is I am self-made, always constantly nannu nenu better cheskodam try chestanu, better videos chustanu, better books chadutanu, the better people kutho kuchuntanu, evaranna oka 60 70 years lo pakkam kuchunestanu, vaallu vaallu maatlu naaku anta ruchisthay naaku, endukante they are speaking out of experience, wealth of experience, life chusaru. So na 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ కి 55 ఏళ్ళు, అతను నా బెస్ట్ ఫ్రెండ్. అహో, మీ ఏజ్ కి అంత పెద్ద అయినా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్? అప్పుడు ల్యాండ్ లైన్ కదా, ఫోన్ చేసి గురుజీ ఇది మ్యాటర్ గురించి అని అంటే ఇక్కడ అంటాడు. సో ఇంట్లో కూర్చోండి. ఇప్పుడు లవ్ అంత సింపుల్ అయ్యా, ఒకరిని లవ్ చేస్తున్నావా? ఇద్దరు ముగ్గురు ఉంటే వెరైటీ ఉంటుంది కదా, ఈ రేంజ్ లో మాట్లాడతాడు ఆయన. సో ఇంత ఆయన వెరీ బ్రాడ్ మైండ్. సో చాలా వరకు ఆయన మాటలు కొంచెం నాకు బ్రాడ్ మైండ్, గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో కదా, జనరల్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్. అంటే సురేష్ గారికి బయట నార్మల్ గర్ల్ ఫ్రెండ్స్ పార్టీ ఇలాంటి ఏమన్నా ఏ వయసుకి ఏమేం చేయాలో అవన్నీ చేశాను, చేసేసారు. ఓకే, సో అంటే స్టిల్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి, తప్పులు కాదు ఏమి ఒకటి కాదు. ఇప్పుడు 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 పార్టీ అంటే నేను మా వైఫ్ కలిసి వెళ్ళడం అంతే. భానుచంద్ర గారు మీకు చాలా మంచి, అంటే మీకన్నా సీనియర్, చాలా సీనియర్, బట్ అంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి అటాచ్మెంట్, మీకు ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళ మమ్మీ చూడడం. వాళ్ళ మదర్ వచ్చి పసులు ఇచ్చేవాడు, జాండీస్ వచ్చింది నాకు అప్పుడు, అంటే అప్పుడే సినిమాలోకి ఎంటర్ అవుతున్నాను. జాండీస్ వచ్చి చాలా సీరియస్ సీరియస్ అయితే వాళ్ళ మదర్ పసులు మందిస్తారు బాగుంటుంది అని అంటే తీసుకెళ్ళారు నన్ను అక్కడికి. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్ రాజేశ్వరరావు గారు అనుకుంటారు. సో ఆయన అప్పటికే లేరు, ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్ పసులు ఇస్తుంది. రెండో మూడో రోజుకి భానుచంద్ర బయటకు వచ్చాడు. అప్పుడు హీరో మంచి ఉంటాడు, కత్తిలో ఉంటాడు మనిషి. అక్కడ వచ్చే ఏయ్ గోపినాథ్ కొడుకు, అవును సార్, కొంచెం ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా, ఏదైనా ఏందా బాడీ అని అన్నాడు. వాళ్ళ అమ్మ వెంటనే జాండీస్ వచ్చింది పిల్లాడికి, పాప ఎందుకు ఏట్లు మాట్లాడుతున్నావు అని అంటే సరే సరే వెళ్ళిపోయాడు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ రోజు తనతో ఆడుకుంటాను నేను ఈ రోజు, ఈ మధ్య అయితే ఒక 4-5 సంవత్సరాలకి మళ్ళీ పరిచయాలు మళ్ళీ బాబులు అయిపోయి, అంటే ఫ్యామిలీస్ అంత క్లోజ్గా ఉండేటివి, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక చిన్న పరిచయాలు మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ముసలాడు అయిపోయారు. అంటే వాళ్ళ అబ్బాయి కూడా సినిమాలో సురేష్ గారు తన స్వయంగా తన సంపాదించిన సంపాదనలో ఫస్ట్ టైం వాళ్ళ మమ్మీకి ఏం కొనిచ్చారు? చేరుకొనిచ్చారు. మమ్మీ ఫీలింగ్ ఎలా ఉండేది అప్పుడు? తర్వాత లైక్ మా ఇంట్లో ఎవరు ఓవర్ యాక్టింగ్ చేయరండి కాబట్టి నేను కూడా అది చేయలేదు, చేయలేదు. వాడు కూడా చేరే, ఓకే వెరీ గుడ్, అది తీసుకెట్టుకున్నాను సింపుల్. అంతేగాని తీసుకొని కళ్ళల్లో కన్నీళ్ళు కూర్చో అసలు బాబు అని అవన్నీ ఏమి లేదు, అవన్నీ ఉండవు మా ఇంట్లో. ఇదే కదా నిజ జీవితంలో జరిగేది. అవును, మీరు మీ మమ్మీకి మీరు చేరకొనిస్తే ఏమంటారు? సర్లే యంత్రం అంటారు, సర్లే అంటారు. అంతే, అసలు మ్యాక్సిమం అడిగితే ఎక్కువ ఖర్చు పెట్టలేదుగా అంటారు, అంతే ఫినిష్. అంతకుముందు ఏం మాట్లాడారు కదా, మరి మేము సినిమా ఆర్టిస్టుల ఇంట్లో మేము మాట్లాడతామని ఎట్లా అనుకుంటారు? జనరల్ క్యాజువల్ చెప్పండి ఎవరు అన్నారు, చెప్పండి. మేబీ సరదాగా అంటే వయసు అప్పుడు మీ స్టార్టింగ్ చిన్నది కదండి, సో చిన్న వయసులో సంపాదన తీసుకొచ్చి ఫస్ట్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా మా ఇంట్లో అందరూ మిత భాష, నేను ఒక్కడనే వస పెట్టాను. అది సినిమా వల్ల, సినిమా వల్ల, సినిమా ముందు అసలు మాట్లాడేవాడిని కాదు, చాలా బెరుగ్గా ఉండేవాడి. లేడీస్ దగ్గరికి వస్తే కొంచెం ఇబ్బందిగా కూర్చునేవాడు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే లేడీస్ విషయానికి వచ్చినట్లయితే, అంటే మీరు మాట్లాడు మళ్ళీ కాదు ఈ క్వశ్చన్ వేరుగా ఉంటుంది. సో లేడీస్ విషయానికి వచ్చినట్లయితే మీరు అంటే ఆడవాళ్ళని గౌరవించండి, ఫెమినిస్ట్ అంటే ఒక ఫెమినిస్ట్ అనుకోవాలా? ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు సురేష్ గారిని ఫెమినిస్ట్ అనుకోవచ్చా? అంటే ఫస్ట్ విషయాన్ని నేను సమాధానం చెప్పేస్తాను. సొమ్ము ఒకటి చూడకూడదు అంటారు, ఓకే, నాకు చెడ్డ పేరు ఎక్కువ, ఎందుకంటే అందరితోనూ నేను బాగా మాట్లాడతాను కాబట్టి. ఓకే, మిగతా వాళ్ళతో కన్నా నాతో ఎక్కువ బాగా మాట్లాడతారు కాబట్టి. మీరు ఎప్పుడు ఒక విషయం చూడండి, పబ్లిక్గా ఒక మనిషితో బాగా మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరికి మధ్య ఏం లేదని అర్థం. ఎప్పుడు దూరం దూరంగా ఉంటే దొంగతనంగా చూపులు చూసుకుంటున్నారు, అప్పుడు ఏదో ఉందని అర్థం. సో ఆ దగ్గర ఉండి జాలీగా మాట్లాడే వాళ్ళకి కోవగా నేను వస్తాను. ఓకే, అందుకే చెప్పేది నిందలు ఎక్కువ నా మీద, కానీ ఏమీ లేదు. నేను ఐఎమ్ రియలీ రియలీ ఆనెస్ట్లీ ఫ్రాంక్ అండ్ ఫనీ.
వాళ్ళు జోక్గా మాట్లాడడం అంటే ఇష్టపడతారు. ఓకే, అది అయిపోయిందా? నెక్స్ట్, ఐఎమ్ ఎ ఫెమినిస్ట్. ఎస్, 100% ఫెమినిస్ట్. ఆడవాళ్ళకి రైట్స్, ఈక్వల్ రైట్స్ ఉండాలనేది నేను చాలా బలంగా నమ్ముతాను. ఆడవాళ్ళని ఎవరన్నా అగౌరవపరిచినా, కించపరిచినా, సెట్లో నా ముందు ఎవరైనా సరే కాస్త తప్పుగా మాట్లాడినా కూడా వెంటనే నేను బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అంటాను. అది ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినాక అలా జరిగింది కూడా, వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఒక లేడీ లేడీ అన్నంత మాత్రం నీకంటే వీక్ అని అనుకున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఇంకోటి లేడు అని ప్రతి ఒక్కడికి చెప్తాను. అంటే ఈ భావనలు ఎప్పటి నుంచి కలిగాయి మీలో? చిన్నప్పటి నుంచి ఉన్నాయండి. మీ ఇంట్లో? మా ఇంట్లో కూడా. మైండ్ ఇస్ మెట్రియార్కల్ హౌస్ హోల్డ్. నేను ఒక మా మదర్ వాళ్ళ సిస్టర్ ఆధ్వర్యంలో పెరిగాను. నేను మా మదర్ నేను కన్నప్పుడు 15 or 16. సో తనకి మాతృత్వం అంటే ఎవడో తెలియదు. దాన్ని మా అత్తగారే నన్ను పెంచారు, జాగ్రత్త చూసుకున్నారు. ఆమె ఇంటికి గొప్ప. ఈరోజు మా ఇంట్లో మొత్తం మేనేజ్ చేసేది మా అమ్మ, నా బిజినెస్ మొత్తం మేనేజ్ చేసేది నా వైఫ్. ఇంకేముంది? అండ్ ప్లస్ నేను పెరిగే టైంలో ఇందిరాగాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో అంతకంటే ఏముంది ఇంకా? ఈరోజు ఒక విషయం చెప్తాను, గట్టిగా నమ్ముతాను అది మా అమ్మ నాకు చెప్పిన విషయం. ఇప్పుడే ఆడదాని శాపం మాత్రం నీకు తగిలిందంటే మళ్ళీ తేరుకోలేవురా జీవితంలో, జాగ్రత్తగా ఉండు. అది చాలుగా భయం ఉండడానికి ఆ మాట చాలు. ఆ మాట చాలు. అందులో అమ్మ చెప్పింది అది. సో అప్పటి నుంచి కొంచెం చాలా జాగ్రత్తగా నేను ఉంటాను. ఇప్పటికీ ఎవరన్నా సరే తక్కువ మాట్లాడినా లేకపోతే ఏదన్నా రేపు గురించి అది నన్ను నిజంగా నేను ఐ పట్టలేని కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఐ వాంట్ ఈక్వాలిటీ. చాలా లేడీస్ స్కూల్స్కి బాత్రూములు లేవు పాపం. ఎట్లా అండి మన కంట్రీ ముందుకెళ్ళింది, ముట్టికి ముందుకెళ్ళిందండి. ముందు అవన్నీ కరెక్ట్ చేసుకోండి. అందుకే ఆయన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అన్నాడు. మన వాళ్ళు కామెడీలు చేసుకుంటున్నారు దాని గురించి. అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు సోషల్గా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు సురేష్ గారు? ఐ ట్రై అండ్ రీచ్ అవుట్. వాళ్ళు ఎక్కడ ఏమిటి, ఏం జరుగుతుంది, ఏమైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చా అని ట్రై చేస్తాను. ప్లస్ ఏదైనా మాకు గ్రూప్ మనుషులు ఉన్నారు నాకు తెలిసిన గ్రూప్, వాళ్ళ గ్రూప్ వాళ్ళని వాట్ ఈ ఫార్మర్స్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాను, ఏది కొంచెం వెనకబడిన ఫార్మర్స్ ఏమన్నా మనం చేయొచ్చా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫార్మింగ్ మెథడ్స్ ఏమన్నా కొంచెం లేటెస్ట్ మెథడ్స్ ఏమైనా తీసుకురావచ్చా, ఏమైనా ఎక్విప్మెంట్ ఏమైనా వాళ్ళకి ఇవ్వచ్చా, ఇవన్నీ ఒక సైడ్ జరుగుతున్నాయి. ఒక సైడ్ వచ్చి ఫలానా స్కూల్లో ఇట్లా అత్యాచారం జరిగిందంటే నేను అక్కడ ఏరియాకు ఉన్న పోలీస్కి ఫోన్ చేసి కొంచెం అది చూడండి, అది ఏమైనా అవసరం ఉంటే నేను ఏదైనా చేస్తాను, మీరు కొంచెం ఆ విషయం వాకప్ చేయండి, ఇట్లాంటి మళ్ళీ జరగకుండా చూడండి. ఇది ఇది ఒక్కదానికి శిక్షణ వదిలేస్తే కాదు, ఇంకా దట్ షుడ్ బి ఎ పర్మనెంట్ సొల్యూషన్. సో ఇవన్నీ నేను చేస్తున్నాను. ప్లస్ నేను కొన్ని విరాళాలు ఇస్తున్నాను, అవి వాటి గురించి నేను చేస్తే పబ్లిసిటీ చేస్తే అంతకంటే దరిద్రంగా వేరేది ఉండదు. అపాత్ర దానం బెస్ట్ అంటారు, గోప్యంగా ఉంచడం, గోప్యంగా ఉండడం బెటర్. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. యాక్టివిస్ట్గా ఏమేమి చేస్తున్నానంటే ఇవన్నీ చేస్తున్నాను. మన చుట్టూ ఉన్న సొసైటీ, మన చుట్టూ ఉన్న మనుషులు కొంచెం బెటర్గా ఉండాలని నేను. కొంతకాలం క్రితం వరకు సినిమాని ఒక భక్తి, ఒక భయంతో, ఎంతో జాగ్రత్తగా, ఒక క్రమశిక్షణగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, అందరూ చాలా ఒక కుటుంబంలాగా మమేకమైపోయి ఒక కష్టపడి ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అంటే చాలామంది వేరియేషన్స్ ఉంటున్నాయి. అంటే కొత్తగా వచ్చే, లేకపోతే సినిమా గురించి అవహేళనగా మాట్లాడుతూ, లేకపోతే ఇలాంటి కామెంట్స్ ఏవి వినిపిస్తున్నప్పుడు సురేష్ గారికి ఏమనిపిస్తుంటుంది మైండ్లో? బాగా అనిపిస్తుంది అండి, రియల్లీగా ఫీల్ బ్యాడ్. ఎందుకంటే ఇది ఈ వృత్తే వచ్చి నలుగురు రాళ్ళు వేసే వృత్తి. దీన్ని మనం ఎంత జాగ్రత్తగా, ఎంత పవిత్రంగా మనం చూసుకుంటే మనం అంత జాగ్రత్త పడినట్టు అవుతుంది. ఆల్రెడీ అవహేళన చేస్తున్న మనుషులు మనం ఇంకా దాన్ని మన వృత్తిని మనం అవహేళన చేస్తే ఎట్లా? ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది సెట్లో మందులు కొట్టాలు, జాలిగా మాట్లాడుకోవడాలు, అమ్మాయిల్ని టీస్ చేయడాలు చేస్తూ షూటింగ్ చేస్తున్నారు. నేను 100% అటువంటి సెట్లోనే ఉండదలుచుకోలేదు. ఇలాంటివరకు నా గురించి తెలిసిన వాళ్ళు నా ముందేవి అటువంటి చేయరు. బట్ అలా జరుగుతుంది. ఒక విధంగా వచ్చి డిజిటల్ రావడం మంచిదైంది, ఒక విధంగా చెడు అయిందండి. డిజిటల్ వల్ల ఏమైందంటే ఆ ఫిల్మ్ అనే కాస్ట్ బర్డన్ తగ్గిపోయి ఒక క్రియేటివ్కి అవుట్లెట్ దొరికింది, గుడ్ అవుట్లెట్ దొరికింది. వెదర్ ఇట్ ఇస్ మినీ సిరీస్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ఇట్స్ గుడ్ అట్ ద సేమ్ టైం ఈ 5 లక్షలు 10 లక్షల్లో సినిమా తీసేయాలని చెప్పి కొంచెం తాపత్రయపడేవాళ్ళు. ఆ తర్వాత సినిమాలు వాటిని తీసి డిస్ట్రిబ్యూట్ చేయలేక, రిలీజ్ చేయలేక, రిలీజ్ చేయలేక సెన్సర్లో అలాంటి వాళ్ళని కూర్చొని చూసినప్పుడు చంపేసి దారిద్ర్యం అనే సినిమా, ఇట్లాంటివి వస్తాయి పేర్లు. దారుణం, దారిద్ర్యం, 10 సినిమాలు వచ్చి అది ఏంటంటే కష్టపడి తీసామండి 10 లక్షలు అయిపోయింది అని అనుకుంటే నాకు షాక్. నాకు సో యా ఇట్ నీడ్స్ టు గెట్ బెటర్. ఆల్రెడీ
ఒకటే ఒక విషయం ఏంటంటే మీరు రెగ్యులర్గా ఇట్లు ఇచ్చేవాళ్ళు లేకపోతే మామూలుగా జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు, ఇప్పుడు వివి వినాయక్ లాంటి వాళ్ళు, మకోటా శివ లాంటి వాళ్ళు రెగ్యులర్గా ఇట్లు చూస్తారు, వాళ్ళు దాన్ని పవిత్రంగా ఒక గుడ్లాగా చూసుకుంటారు వాళ్ళ వాళ్ళ సెట్ని. అట్లాంటి వాళ్ళకి ఇట్స్ వస్తూనే ఉన్నాయి. లైక్ రాజమౌళి, ఎస్ రాజమౌళి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈరోజు మన ఇండియాని ప్రతి ఒక్కరు తిరిగి చూసామా ఇదా అనే అనే ఫీలింగ్ కానీ రప్పించిందంటే రాజమౌళి వల్ల. బాహుబలి ఇస్ ఫ్యాంటాస్టిక్ మూవీ. మీ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ ఎప్పుడు ఉన్నదా? ఎప్పుడైనా నేను పర్సనల్గా నేను ఇంటరాక్షన్ ఆయన ఆఫీస్కి వెళ్ళింది లేదు, ఆయన బట్ ఎయిర్పోర్ట్లో రెండు మూడు సార్లు కలుసుకున్నాను. హలో సార్, అబ్బాయి ఐ లవ్ యువర్ ఫిల్మ్స్ అంటాను, థ్యాంక్ యూ అంటే అయిపోయింది. ఓకే, విషయానికి వస్తే ఇప్పుడు పార్టీ డిఫరెంట్లీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమాలు, ఇప్పుడు చేసిన సినిమాలు కానీ ఇప్పుడు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు. సో ఇది వెంకట ప్రభు సినిమా అండి, ఇది తమిళ్లో తెలుగు తెలుగు రిలీజ్ అవుతుంది. ఇది మంగతా చేశారు కదా సత్యరాజ్ గారు, నాజరు, నేను, తర్వాత మన జయరాం, తర్వాత రమ్యకృష్ణ, మేము ఐదు మంది మెయిన్ రోల్స్ చేస్తాం. తర్వాత యంగ్ హీరోస్ ఉన్నారు, యంగ్ హీరోయిన్స్ ఉన్నారు. ఇది మల్టీ స్టార్ అనమాట, చాలా మంది కలిసి ఒక 30-40 crore దాన్ని వేరే వేరే పదం దొరక దుబ్బేద్దాం చూసే కథ అది దొంగతనం చేయడానికి. అది అది అందరూ ప్రతి ఒక్కరు దొంగలేదు అట్లు. సో అది అటువంటి ఒక ఎంటర్టైనింగ్ కదా. సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు మార్నింగ్ 5:30 అయిపోయే సినిమా. ఓకే కథ. ఓకే, సో దానికి ఫీజీ అనే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీలో ఒక 60 రోజులు మేము రాత్రులు వర్క్ చేసి అందరం తప్ప కొట్టుకొని కష్టపడ్డాం. బట్ అట్లా జాలీగానే ఉండింది కంపెనీ. నాకు నాజర్ గారు, సత్యరాజ్ గారు, జయరామ్ గారు ఫ్యాంటాస్టిక్ కంపెనీ నిజంగా. వాళ్ళు వస్తే అసలు జయరామ్లా కామెడీ ఎవరు చేయలేరండి. మళ్ళీ జనరల్గానే కామెడీ టచ్ బాగుంటుంది. దానికి తోడు మా సమకాలికులు నాజర్ గారు, సత్యరాజ్ గారు, గుడ్ కంపెనీ, రమ్యకృష్ణ గారు, మన రమ్య. సో అంటే అంతకు ముందు ఏమైనా సినిమాలు చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ అంటే రమ్యకృష్ణ గారితో మీకు ఏం తేడా లేదండి? అస్సలు తేడా లేదు. తను రమ్యతో నేను యాక్ట్ చేయడానికి ముందు అనితకి తనకి బాగా ఫ్రెండ్షిప్ ఉండేది. ఓకే, సో మా ఇంట్లో ఎక్కువసేపు గడిపి. భానుచంద్ర గారు కూడా, అనిత, భానుచంద్ర మీరు కలిసి చేసిన సినిమా చేశారు. బాపు గారితో ఒక సినిమా చేశారు మీరు, ఆ డైరెక్టర్ గారి గురించి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఒక పోయం అంటే ఒక కవిత్వాన్ని చూసినట్టు ఆయన సినిమా. ఆయన స్కెచ్ గీసుకునేవారు ప్రతి ఫ్రేమ్ ఇట్లా ఉండాలని చెప్పి యాంగిల్ స్కెచ్ గీసేవారు. నేను అట్లాగే తదేకంగా చూసేవాడిని. ఒకసారి అడిగాను, సార్ నాకు బుక్ ఇవ్వండి సార్ అన్నాడు. ఈ సినిమా గుర్తుగా ఉంచుకుంటాను సార్ అంటే, లేదు రమణకి ఇవ్వాలి అన్నాడు. సో అంత ప్రేమ ఆయన అంటే. నాకు ఫస్ట్ రియాలిటీ చెక్ ఇచ్చింది ఆయన. ఓకే, అప్పటి వరకు ఒకలాంటి సినిమాలు చేస్తూ నాలో నేను చాలా న్యాచురల్ యాక్టర్ అనే ఫీలింగ్తో ఉన్నాను. కరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి డైలాగ్ చెప్తుంటే నేను, అది కాదు ఎందుకు జరిగిందంటే, ఏమైందయ్యా నీకు నార్మల్ పేమెంట్ ఇస్తున్నావు నార్మల్గా యాక్ట్ చెయ్యి అన్నాడు ఆయన. పెద్ద పెద్ద జాగ్రత్తగా యాక్ట్ చేయాలి. ఏమైంది సార్? కొంచెం ఐబ్రో మరి ఎగరేస్తున్నావు అయ్యా పేరు చెప్పారు. ఇలాగే కంటిన్యూ చేసుకుందాం, మనకి ఏ ప్రాబ్లం ఉంది. ఇంత సాఫ్ట్గా మాట్లాడతారు ఆయన, జోకులు అసలు మామూలుగా ఉండవు. చాలా మంచి డైలాగులు ఉంటాయి, చాలా కామ్గా చెప్తాడు. సో అంటే ప్రెసెంట్ ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలో బాపు గారు లేని ఒక నోటు భయంకరంగా ఉంది. నాకు డైరెక్టర్గా భయంకరంగా ఇంప్రెస్ చేసింది దాసన్ అండ్రా గారు. ఈజ్ అ రైటర్, యాక్టర్, ఎవ్రీథింగ్. ఆయన మీ కాంబినేషన్లో సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు. అవును, సూర్యగాడు చాలా సినిమాలు చేశారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన ఒక శిష్యుడు. నా జీవితంలో ఎక్కువ భాగం ఇన్ఫ్లుయెన్స్ చేసింది కోడి రామకృష్ణ గారు. నిజం చెప్పాలంటే కోడి రామకృష్ణ గారు అల్లరి పిల్ల సినిమాతో కామెడీ నేర్పించాడు నాకు. తర్వాత మనం అమ్మూరి సినిమాలో ఆ డిగ్నిఫైడ్ ఎట్లా ఉండాలి, ఎందుకంటే నాకు కొన్ని విషయం వర్షన్లు ఉన్నాయి. డిగ్నిఫైడ్ అంటే తమిళ డిగ్నిఫైడ్ వేరే, తెలుగు డిగ్నిఫైడ్ వేరే. తెలుగు డిగ్నిఫైడ్ ఎట్లా అనేది, ఎలా బిహేవ్ చేయడం అనేది ఆయన నేర్పించాడు. లేడీస్ సినిమాలో ఎట్లా కనపడాలనేది కొంచెం కిటికీ కొంచెం చెప్పాడు నేను చెప్పనుకుంటే. ఆ తర్వాత మళ్ళీ దొంగాడు సినిమాలో నెగిటివ్గా పాలిష్డ్ విలన్ ఎట్లా యాక్ట్ చేయడం ఆయన యాక్ట్ చేసి చూపించేవాడు. ఇట్లా ఫైనల్గా దేవిపుత్రుడికి వచ్చేసరికి
సార్ అది ఒకసారి చేసాను, ఇప్పుడు అన్ని చేస్తాను బాగా చేస్తున్నా బాబు రెడీ అన్నాడు. అదొక సర్టిఫికేట్ నాకు ఆయన అట్లా ఆయన అట్లా ఆయన ఎంత క్యాజువల్గా చెప్పడమే నాకు పొగడతాయి, ఎందుకంటే ఆయన మామూలుగా పొగడ్ బాగా చేస్తున్నావే ఇవన్నీ ఏం జరగవు సూపర్ అవి అని అంటాడు ఆయన కట్టు కూడా అండి అప్పుడప్పుడు. సో అంత అంత రియాక్ట్ అయ్యే మనిషి క్యాజువల్గా మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోతాడు. అట్టాడు మనిషి నువ్వు అన్నీ బాగా చేస్తున్నావు నువ్వు నేను నీకు మళ్ళీ చేసే చూపించాల్సిన అవసరం లేదు అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో సురేష్ గారికి మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఉత్తేజ్ వేడి శ్రీరామ్ వీళ్ళందరూ రెగ్యులర్గా ఇప్పుడు మా అసోసియేషన్లో ఉన్నాను నేను. సో దానివల్ల కొంచెం రెగ్యులర్గా మీటింగ్లు అవి జరగడం, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది. శివాజీ రాజా రియలీ రియలీ అమేజింగ్, మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏమిటి ఎట్లా అనేది తెలియదు కానీ ఈ 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇయర్, ఈ 25th సిల్వర్ జూబ్లీ ఇయర్లో మేము చేసే పనులు, ఈ టీం చేసే పనులు నెక్స్ట్ 75 ఇయర్స్ మాట్లాడుకోవాలనేది మా తాపత్రయం. ఎందుకంటే సినిమా యాక్టర్లకి గవర్నమెంట్ హెల్ప్ చేయదు, బ్యాంకులు హెల్ప్ చేయవండి. అవును, ఎందుకంటే మనం గాలి చెప్తారు. అవును. సో వాళ్ళు కూడా నమ్మరు మనది. సో మనకు మనమే చేసుకోవాలండి. సో దానివల్ల మేము ఈ అనాథాశ్రమం లాగా ఓల్డ్ ఏజ్ హోమ్ అనకుండా గోల్డ్ ఏజ్ హోమ్ అని అంటున్నాం, ఓన్లీ ఫర్ యాక్టర్స్. అంటే 65-70 ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళకి నా వల్ల కాదు, నన్ను నేను చూసుకోలేను అయ్యా నాకు ఏ నాది లేదు అని అన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. నేను విసిగిపోయాను, నేను ఎక్కడన్నా కుటీరంలో ఉంటాను అన్నవాళ్ళు ఉండొచ్చు. సో సినిమా యాక్టర్ల కోసం మాత్రమే, అంటే బయట వాళ్ళతో మనం ఇవ్వడం కష్టమండి. సో అదే సినిమా వాళ్ళు ఉంటే మనం అడ్జస్ట్ అయిపోతాం, అంటే మన లైఫ్ తెలుసు, మన బాధలు తెలుసు, మన సుఖాలు తెలుసు, మన కష్టాలు తెలుసు. సో అది అది చెయ్యాలనేది ఒక తాపత్రయం. చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది వెనకేసుకోక ఫినాన్షియల్గా అయిపోయి వయసు మళ్ళీపోయి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళినా కూడా సందర్భం దొరక్క, 70 ఏళ్ళు అప్పుడు పని చేయడానికి రెడీగా ఉన్నా కూడా పని దొరక్క పాపం అనిపిస్తుందని వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలని తాపత్రయం. ఇప్పుడు ఆల్రెడీ 40 మందికి పెన్షన్ లాగా నెలకి 2,500 ఇస్తున్నాం, దాన్ని 100 మందికి పెంచాలని తాపత్రయం. సో దానికోసమే పెద్దవాళ్ళందరినీ షోస్ అటెండ్ చేయమని అడుగుతున్నాము. సో షోస్ నుంచి వచ్చడం మాకు ఇవ్వాలని తాపత్రయం. సో ఫైనల్గా ఆడియన్స్ కోసం, ఆడియన్స్ బీ యువర్ సెల్ఫ్ అండి, కల్మషం లేకుండా ఉండండి, బీ హ్యాపీ, బీ యువర్ సెల్ఫ్, మధ్యమ కోరికలతో రియాలిటీలో బతుకుదాం. లెట్స్ గెట్ రియల్. థ్యాంక్స్. సో ఇది అంటే రియాలిటీలో బ్రతకండి, ఆలోచనలొద్దు, ఆశలొద్దు, ఊహలొద్దు, ఏది జరిగితే జరుగుతుంది, హ్యాపీ హ్యాపీగా ఉండండి అని చెప్పి సురేష్ గారు అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.